లక్ష్మి, రాజమం పిన్ని రాలేదు రాలేదు అంటున్నావు, ఇదిగో వచ్చేసి చూడు. నమస్కారండి. ఇంత ఆలస్యంగా రావడం, అందరికంటే ముందు వచ్చి దగ్గరుండి అన్ని జరిపించాల్సిన మీరే ఆలస్యంగా అవుతాయలా? అసలు అదేమో అనుకున్నాను. భలే దానివి, మీరు ఈ ఊరు వచ్చిన ఈ 15 ఏళ్లలో ఈనాడు మీ ఇంట్లో శుభకారం జరుగుతుందంటే నేను రాకుండా ఉంటానా? ఏం చెప్పు, ఏం చెయ్యాలి? మీరేం చెయ్యండి, మీరు ఇంటినే ఒక ఇండి తను. సత్యం గారు పెళ్లి వారంతా వచ్చేసారా? 9 గంటలకు బస్సుకు వస్తారు, తాంబూలాలు పుచ్చుకోవటం 10 గంటలు. ఓ అబ్బా, ఇంకా గంట పైన ఉంది. సాఫీగా లక్షణంగా చేసుకోవచ్చు. చూడండి, నాకు కొంచెం పని ఉంది, ఇంట్లో అలా వెళ్ళొస్తాను. చూడండి, మళ్ళీ హడావిళ్ళు మర్చిపోయారు, తప్పకుండా ఉండాలి మీరు. ఆ మాట కూడా మీరు నాకు చెప్పాలా? వెంటనే వచ్చేస్తాగా. ఈ మాత్రానికి ఇంత బాధపడుతున్నారే? రేపు మీ ఆయన శోభనపు గదిలో జడ పట్టుకు లాక్కుంటే అప్పుడు కూడా అబ్బా ఉంటావా? తీయగా ఉంటుంది. లేదే చాలే, ఊరుకోండి, మరీ సిగ్గు లేకుండా తయారవుతున్నారు మీరు. ఊళ్ళో ఉన్న సిగ్గంతా నీదేగా, ఇంకా మాకెక్కడ దిగించే. ఏమండి, 9 అన్నారు, 9:30 అయింది, పిల్లవారు ఇంకా రాలేదేమిటి? ఈ రోజుల్లో బస్సులు కూడా టైంకి ఎక్కడ వస్తాయి, ఎక్కడో ఆలస్యం ఉంటుంది. సరే, నువ్వు వెళ్ళి పనులు చూడు. వెళ్ళి సార్, టెలిగ్రామ్. ఎక్కడికి రా, హడావిడిగా పెడుతున్నావు. సత్యమేంటికేనా? అవునరా, అనవసరం, వెళ్ళక్కర్లేదు, నిశ్చితార్థం ఆగిపోయింది. అదేమిటి నిశ్చితార్థం ఆగిపోవటం ఏంటి? అవునయ్యా, పెళ్లి వాళ్ళు టెలిగ్రామ్ ఇచ్చారు. మీ పెద్దపిల్ల పెళ్ళై కూడా కాపురానికి వెళ్లకుండా పుట్టింట్లోనే ఉంది, అలాంటి సంబంధం మాకు అక్కర్లేదు అని. ఏడిసినట్టు ఉంది, పెళ్లి సంబంధం మాట్లాడుకున్నప్పుడు ఆ పిల్ల ఇంట్లో ఉందని తెలీదా? అప్పుడు లేని చోటు ఇప్పుడేం వచ్చిందంట? అంతా ఏర్పాటు జరిగిన తర్వాత ఈ పెళ్లి సంబంధం అక్కర్లేదని టెలిగ్రామ్ ఇస్తారా? ఏం పెద్ద మనసులో అయ్యేవాళ్ళు. చిచి, ఒకరినని ఏం లాభం? ఇప్పుడు బర్మాలో ఉండగా నేను చేసిన పొరపాటు ఇప్పటికీ నన్ను నా బిడ్డల్ని వెంటాడి వేధిస్తూనే ఉంది. లచ్చన్న నేను వ్యాపారంలో భాగస్థులమే కాదు, జీవితంలో ప్రాణ స్నేహితులు. ఒకసారి అతనికి జబ్బు చేసింది, ఇక డాక్టర్లు బ్రతకడు అని చెప్పారు. ఆ స్థితిలో సత్యం, ఇక నేను బ్రతక పోయే ముందు నేను ఒక్కటి కోరతానయ్యా, చేస్తావా? చెప్పులేచన్న, నీకోసమైనా చేస్తాను. నీ కూతుర్ని నా కోడలుగా చేసుకోవాలని, స్నేహితులం బంధువులం కావాలని రోజు అనుకుంటూనే ఉన్నాం. అది నేను బ్రతకుండగా జరిగితే వాళ్ళిద్దరు పెళ్లి నా కళ్ళారా చూసి. లచ్చన్న, అభం శుభ్రం తెలియని పసిబిడ్డలు ఈ వయసులో వాళ్ళకి పెళ్లి చేయడమా? సత్యం, నా కోసం సత్యం, చచ్చిపోతున్న నా తృప్తి కోసం, నా ఆత్మశాంతి కోసం కాదనకు సత్యం. ఏ క్షణాన పోతానో, నాకింకే కోరిక లేదు సత్యం. నా బిడ్డల్ని అల్లుని చేస్తే ఏ దిగులు ఉండకు, హాయిగా కళ్ళు మూస్తాను. కాదనకు సత్యం, కాదనకు. మాట్లాడవేమయ్యా, మనం మాట వరుసగా అనుకోలేదయ్యా, మనసారా అనుకున్నాం. జరిపించు సత్యం, జరిపించు. అన్నయ్య, ఆయన కోరిక తీర్చు. కాదని కన్నయ్య, శోభ పుట్టగానే మా కోడలు అనుకున్నాం, ఆ పెళ్లి కాస్త జరిపించి ఆయన ముచ్చట తీర్చు అన్నయ్య. నా ప్రార్థన కాదని కన్నయ్య. అలాగేనమ్మా, అలాగే. ఓం కృష్ణ విష్ణురుచి కేశభాసుదేవ నమోస్తుతే. ఓం సప్తమే అగ్నే సమిధ సప్త హృదయ సప్త నామ విజాని సప్త హోత్రాః సప్త నామా యజంతి సప్త యోనే రావణ స్వాగృతేన స్వాహా యజ్ఞేశ్వరాయ నమః. అనంత కోటి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాం సమర్పయామి. ఆనాడు పొగ వల్ల నా బిడ్డ కన్నీరు ఖర్చు, ఆ కన్నీళ్ళు ఇంతవరకు ఆగలేదు, మారలేదు.
బర్మాలో కాబట్టి ఆ పెళ్లి చెల్లింది. కనీసం మా దేశంలో అయితే చట్టమైన అడ్డుపడి నా బిడ్డ బ్రతికి ఆ బండలు కాకుండా కాబడి విధి అంత విధి. లేకపోతే రోజులు కాదు కదా, కనీసం గంటలైనా బ్రతకడు అనుకున్నవాడే ఇలా బ్రతుకు కదా. ఆ సరేనయ్యా, ఆయుర్దాయం ఉంది బ్రతికాడు, అంత స్నేహితుడు అంత బతుమాలుకున్నవాడు ఇంత కఠినడైపోయాడే. డబ్బండి డబ్బు. బర్మా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన విజయనగరం చేరుకున్నాడు, మేము ఈ ఊరు వచ్చేసాం. ఆ తర్వాత ఆయన కోటేశ్వరుడు అయ్యాడు, మేము ఉన్నది కరగబెట్టుకున్నాం. ఇప్పుడు ఆయన ఉన్న అంతస్తుకి ఐశ్వర్యానికి మేము తగిన వాళ్ళం అయిపోయాం. అందుకని తానుగా కోరి చేసుకున్న సంబంధాన్ని కాదంటాడా, కట్టిన తాళి తెంచేయమంటాడా? ఆ మాట అనలేక లక్ష రూపాయలు కట్నం ఇమ్మంటున్నాడు. కట్నం ఇచ్చుకోలేక పెళ్ళైన పిల్లని ఇంట్లో పెట్టుకుని పెళ్లి కావాల్సిన పిల్ల జీవితం గురించి ఇలా ఏడుస్తున్నావు. పాపం ఆ పిల్లకు పెళ్ళయ్యి అట్టయింది, ఈ పిల్లకు పెళ్లి కాబోయి ఎట్టయింది. ఏమిటో మనుషులకే కాదు భగవంతుడు కూడా న్యాయం లేదనుకుంటాను. కాకపోతే ఆ పుణ్యాత్ముడి చేతుల మీద ఎన్ని పెళ్లిళ్ళు చేశాడు, ఎన్ని కాపురాలు నిలబెట్టాడు. శరణ్యే త్రియంబకే దేవే నారాయణే నమోస్తుతే. శుభహర్తే సావధాన ఓం మాంగళ్యం దత్తు మమేతున. అప్పుడందరూ నన్ను పుణ్యాత్ముడు పుణ్యాత్ముడు అన్న. ఇప్పుడు అనిపిస్తుంది బహుశా పూర్వజన్మలో ఆ పుణ్యానికి మించిన పాపం ఏదో నేను చేసి ఉంటాను, లేకపోతే నా బిడ్డలు జీవితాలు ఇలా కావు. నా కడుపును పుట్టకపోయినా వాళ్ళు బాగుండేవాళ్ళేమో. సత్యం, జరిగింది ఏదో జరిగింది, దాని గురించి నువ్వు బాధపడ్డావు ఎందుకు? దీనికంతా భగవంతుడు ఏదో మార్గం చూపిస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు, వెళ్ళొస్తాను. మంచిది. అమ్మకు నాన్నకు గుండెల మీద కుంపట్నయ్యాను అనుకున్నాను, కానీ నీ నెత్తి మీద కూడా నిప్పులు పోస్తాననుకోలేదు. నేను పాపాత్మరాళ్ళమ్మా, పాపాత్మరాళ్ళే నాన్న. కాకయ్యా చిన్నదాని ప్రతి కూడా మండలి అయిపోయిందమ్మా, విన్నాను కదా. ఊళ్ళో అడుగు పెట్టగానే అంతా విన్నాను. పోతే పోయారు, వీళ్ళు కాకపోతే వేరే సంబంధమే దొరకదా? లోకమేం గుడ్డుపోలేదు, దేశంలో అతను ఒక్కడే మగ్గాడు కాదు. నువ్వేం బాధపడక రాను. ఊరుకోండమ్మా, ఈ కాల పిల్లల మీద ఈ మాత్రం దానికి బాధపడితే ఎలా తప్పకదా? ఇంకా ఏంటి అవన్నీ తీసి లోపల పడేయండి. ఏమిటన్నాయ్ ఇది? ధైర్యం చెప్పవలసిన నువ్వే ఎలా ఉంటే పిల్లలు ఏమవుతారు? ఇంకా అయ్యేదే ఉందిలేమ్మా, జరగవలసింది ఏదో జరిగిపోయింది. రామ్మా కూర్చో. అంతా వింతగా ఉంది. పెద్దపిల్ల అత్తవారింటికి వెళ్ళినంత మాత్రాన చిన్నపిల్లని చేసుకోవడం తప్ప అంతా కాయపరుచుకుని తంతిచ్చి తప్పించుకున్నారు. అదే నా ముందే జరుగుంటే ఇలా చేతులు ముడిచి కూర్చోక చెప్పుచ్చు కొట్టి వాళ్ళ తగిలి గురించి చెప్పేదాన్ని. కోసయ్యా అలా అనకు, కోపంలో నువ్వు అలా మాట్లాడుతున్నావు కానీ ఎవరి స్వార్థం వారి. చూడమ్మా కౌసల్య, మన కష్టాలు చూసి లోకం జాలి చూపించదు. ఏ కారణం చేతైనా కానీ ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళి కాపురం చేసే అదృష్టానికి నోచుకోకపోతే ఆ బాధ్యత తల్లిదండ్రులదేనమ్మా. అలా అనుకుంటే అయిపోతుందా? పెద్దదాని జీవితం చూడు, ఎప్పుడో ఊహ తెలియనప్పుడు చేసిన పెళ్లి గురించి పోకలడుతూ దాని జీవితం నాశనం చేస్తావా? ఆ తాళిబొట్టు తెంచేసి మరో పెళ్లి చేస్తే దాని జీవితం బాగుపడదు కౌసల్య? ఎందుకు భయపడతారు? ఈ రోజుల్లో ఇలా చేయడానికి ఎవరూ బాధపడక్కర్లేదు. ఉదయాన్నే పెళ్లి చేసుకుని సాయంత్రానికి విడాకులు ఇచ్చి మళ్ళీ మరో పెళ్లి చేసుకుంటున్నారు. చట్టం ఒప్పుకుంటుంది, సమాజం నోరు మూసుకుంటుంది. అంత తెగింపు అంత సాహసం అందరికీ ఉండవమ్మా. అలా అనుకుని అన్ని చేశావు, అన్ని ఎదురయ్యాయి. తప్పంతా నాదేనమ్మా,
అసలు నా జన్మలోనే ఏదో తప్పు అనుకుంటా. అది నీ పెళ్లితో రుజువైంది అన్నయ్య. అవునమ్మా, తల్లి తండ్రి లేని లోటు తెలియకుండా చిన్నప్పటి నుంచి నిన్నల్లారు ముద్దగా పెంచి ఏది కోరి పెళ్లి చేశాం. చివరికేమైంది? అది నా తలరాత. దానికి మీరేం చేస్తారు? ఆ తాగుబోతు రాత్రి కప్పగలనక తాగి నన్ను నానహింసలు పెట్టాడు. అది చూసి అనుక్షణం మీరు చిత్రహింసపడ్డారు. మీ బాధను తొలగించడానికి నా మెడకు గుదిబండగా ఉన్న తాళింతించి మీ బాధను తొలగించాను. లేదమ్మా, మా బాధను పెంచావు. అయిన వాళ్ళందరూ దూరంగా ఎక్కడో భద్రాచలంలో ఒంటరిగా బ్రతుకుతున్నావు. అది తలుచుకున్నప్పుడల్లా మేము ఎంత కుమిలిపోతున్నామని తెలియదు. అన్నయ్య, నా మీద మీకుండే మమకారం అలా అనిపిస్తుంది. ఇప్పుడు నాకేం తక్కువ? లక్షణంగా నర్సుద్యోగం చేసుకుంటూ గౌరవంగా నా కాళ్ళ మీద నేను నిలబడుతూ 10 మందికి సేవ చేస్తున్నాననే తృప్తితో హాయిగా ఉంటున్నాను. అదంతా నీ భ్రమమ్మ. ఎవరికెలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. సరే పదా, ఎప్పుడు అన్నం తిని బయలుదేరవా ఏమిటో కొంచెం దూకండా. జరిగిందేదో జరిగిపోయింది, వెళ్ళి పడుకో. ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నావు? ఆలోచించడానికి ఏం మిగిలిందమ్మా? అయిపోయింది, అంతా అయిపోయింది. పెద్దదాని రాతర తగలడింది, చిన్నదైనా సుఖపడుతుందేమోనని ఆ ఉన్న పొలం కాస్త తాకట్టు పెట్టి దాన్ని పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాను. ఆనాడు పెద్దదాని మెడలో వేసిన ఉరి ఈనాడు చిన్నదాని నెత్తి మీద పిడుగైపడింది. అలా అనుకుంటే ఉన్న ఇల్లు పొలం తెగనం వేసి శోభను ముందు కాపురానికి పంపించు. ఆ ప్రయత్నం కూడా చేశానమ్మా. ఉన్న ఇల్లు పొలం మొత్తం అమ్మినా 60-70 వేల కంటే ఎక్కువ చెట్టుకలేదు. పోనీ అదైనా పట్టుకెళ్ళి వాళ్ళ కాళ్ళ వెళ్ళపడి అడిగి చూడరాదు? కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన వాడికి కాళ్ళ మీద పట్టడం కష్టమా? అది చేశాను. రండి అన్నయ్యా, రండి. ఇంట్లో అందరూ కులాసేనా? అంత బాగున్నారమ్మా. లోపలికి రండి. నేను ఎక్కడ ఉన్నా నా కర్మ. పుణ్యం కొద్దీ పుత్రులు, పూజ కొద్దీ పురుషులు అంటారు. నేనేం పూజలు చేశానో, నాకీ పతిదేవుడు దొరికాడు. పిసినారు గారు పిలుస్తున్నారు, వెళ్ళనయ్య. వద్దని నీకేమని ఇచ్చిందమ్మా, లోపల పెట్టు. ఏది తెచ్చావా? చూడచ్చన్న, చూడు సత్యం. లచ్చనా లేదు, గిచ్చనా లేదు, ఇక్కడ నందరూ లక్ష్మీ నరసయ్య అని పిలుస్తారు. ఏదో మన చిన్ననాటి స్నేహాన్ని మర్చిపోలేక అన్నాను, తప్పైతే క్షమించు. ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చినట్టు? ఏం లేదు, నా ఇల్లు పొలం మొత్తం అమ్మినా 60-70 వేల కంటే ఎక్కువ వచ్చినట్టుగా లేదు. నువ్వు సరేనంటే సరేనడానికి. ఇది ఏమైనా కూరగాయలు బేరం ఉంటాయా? గీచిగీచి బేరం ఆడడానికి? బేరం కాదు, నా మీద ఉన్న భారం ఆ దింపుకోవడానికి నీ దయాభిక్ష అడుగుతున్నాను. కాస్త కనికరించు. అది నా కూతురు కాదు, కోడలైనా కూతురైనా మీదే. దాని కాపురం నిలబెట్టి పుణ్యం కట్టుకో. పాపం పుణ్యం అంటూ కూర్చుంటే లక్ష్మి నిలవదయ్యా, అందుకని నిన్ను విడిచిపెట్టి పోయింది. లక్ష్మి నా దగ్గర నుంచి పోయింది కాబట్టి నీ ముందు నిలబడి నిన్ను ఇలా అర్చిస్తున్నాను. నీ అర్థింపులు ఎవరికి కావాలయ్యా? ఇప్పుడు మా వాడికి కట్నం ఎంత ఇస్తామని తిరుగుతున్నారో తెలుసా? 5-6 లక్షలు ఇస్తామని లక్షల మంది తిరుగుతున్నారు. అంటే మళ్లీ పెళ్లి చేస్తానంటావా? ఏ, ఎందుకు చేయకూడదు? మగాడు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేయొచ్చు, చేసుకోవచ్చు. ఇన్నేళ్ల మా స్నేహాన్ని బంధుత్వాన్ని తుడిచిపారేస్తావా? డబ్బు లేనప్పుడు స్నేహాలు బంధుత్వాలు ఎవరికి కావాలయ్యా? డబ్బు ఉంటే పడే, లేదంటే వెళ్ళు. నన్ను వేదించు తినక. నేను వెళ్ళటానికి రాలేదు. నువ్వు సరే అంటే తప్ప నేను వెళ్ళలేదు. ఇవి చేతులు కావు, నన్ను కనికరించు. ఇవి చేతులు రాకపోతే ఇవి కాళ్ళా? మరి ఇవి కాళ్ళే, ఇవి కాళ్ళే, నాలుగు కాళ్ళే అంటే జంతువు అన్నమాట. నేను ఇదిగో ఈ కౌరులన్నీ అనవసరం, నీకు 3 నెలలు గడిపిస్తున్నాను. ఈలోగా 1 లక్ష రూపాయలు కట్నం పట్టుకొచ్చి లక్షణంగా అమ్మాయిని తీసుకొచ్చి కాపురానికి విడిచిపెట్టు.
లేదా నీ కూతురు నీ ఇంట్లోనే ఉంటుంది, మా అబ్బాయికి వేరే పెళ్లి జరిగిపోతుంది. అన్నయ్య కాఫీ తీసుకోండి. ఎక్కడ ఉన్నా ఏమనుకోకండి అన్నయ్య, ఆయన తీరు మీకు తెలుసుగా, ఆయన అసలు మనిషి కాదు. మనిషి కాకపోవటం అతను అదృష్టం. వస్తాను. అదేమ్మా జరిగింది? నేను అంతగా కాళ్ళా వేళ్లాపడి బ్రతిమంతే. అతను వచ్చింది 3 మాసాలు గడు. 3 మాసాలు కాదు కదా, 30 మాసాలైనా నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాదాను? అన్నయ్య ఆ మూర్ఖుడు సరే సరి ముండికేసి కూర్చున్నాడు. అబ్బాయిని ఒకసారి కలిసి ఉన్న పరిస్థితి చెప్పుకోకూడదు. నీ పిచ్చి కానీ కొడుకు ఒప్పుకున్న ఆ లచ్చన్న చచ్చిన ఒప్పుకోడమ్మా. ఒకవేళ తండ్రిని కాదని కొడుకేమైనా చేసినా ఆ కుటుంబంలో కలతలు వస్తాయి. కోడ వచ్చింది కొంపలో చిచ్చు పెట్టిందని ఇక అతను ఒక డప్పు కట్టుకుని ఊరు వాడు అంతా వాయిస్తాడు, అమ్మాయిని సాధిస్తాడు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఏం కాపురం చేస్తారు? అమ్మాయి ఏం సుఖపడుతుంది? అన్నయ్య అంతా నువ్వే ఊహించుకుంటున్నావు. నాది ఊహ, నీది ఆశ, అంతేనమ్మా అంతే. అన్నయ్య అసలు అబ్బాయికి తను పెళ్లి అయిన సంగతి తెలుసు లేదు? ఏమిటి కౌసల్య నీ పిచ్చి, తండ్రి చెప్పకపోయినా తల్లైనా చెప్పే ఉంటుంది కదా. నువ్వు ఆశపడ్డట ఆ అబ్బాయి అంత నీతివంతుడే అయితే మన అమ్మాయి రాత ఏనాడో మారుండేది. ఇంకా మేము బ్రతకుండగా ఆ పిల్లలకి ఏం చేయలేము. మేము చావన్న చూస్తే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు, బాగుపడతారో పాడైపోతారో. అదేమిటి, మన పిల్లలు నా దుర్గతికి వదిలి మనం మాత్రం వెళ్ళిపోవడం న్యాయం కాదు. పోతే అందరం ఒకేసారి పోదాం. వాళ్ళకంత విషయం ఇచ్చి మనం కూడా ఇంత తీసుకుంటే అందరి బాధలు ఒకేసారి విరగడైపోతాయి. ఎవరి విషయం తీసుకోక్కర్లేదు, చావును అక్కర్లేదు. శోభేగా మీకు సమస్య ఏంటి? శోభ నాతో పాటు భద్రాచలం తీసుకెళ్తాను. భద్రాచలమా? ఎందుకమ్మా? జీవితంలో అన్ని విధాలా ఓడిపోయిన వాళ్ళు ఆఖరికి చేరుకోవాల్సింది ఆ దైవ సన్నిధేగా. ఆ సీతారాముల గుడి చుట్టూ 40 రోజులు ప్రదక్షిణ చేయిస్తే అనుకున్నవన్నీ జరుగుతాయంట. శోభ చేత ప్రదక్షిణ చేయిస్తాను, ఆ తర్వాత ఆ రాములు వారు ఏం చేస్తారో చేయనే. నమస్కారం అమ్మా. నమస్కారం. లక్ష్మీ నర్సయ్య గారు లేరా? ఉన్నారండి. సున్నం కొడుతున్నారు. సున్నం కొడుతున్నారా? ఎవరికి? ఎవరికేమిటి, వంటగదిగండి. ఏమిటమ్మా ఆయన సున్నం కొట్టడం ఏమిటి? మరి మనిషిని పెడితే డబ్బులు ఇవ్వాలిగా. అయ్యో మరీ ఎంత పిసినారుతో ఎలా కాపురం చేస్తున్నావు అమ్మా? ధనమ్మా ఎంత పిసినారుతోటే కాపురం చేస్తున్నాయా? నమస్కారం. చూడు కాంతయ్య ఎండని పడొచ్చాడు, నా మాట విని కాఫీ ఇస్తే పైచి ఉంటాడు, మజ్జిగిస్తే జలుబు అంటాడు. చల్లని మంచినీళ్ళు పట్టుకురా. మంచినీళ్ళ రావాయా? కూర్చుని గానే ఎలాగో వస్తున్నారు కదా, కాస్త కాఫీ తాగిపోదాం అనుకున్నానే. మీ ఇంట కాఫీకి బదులు మంచినీళ్ళు వస్తున్నాయిగా పుచ్చుకుంది కానీ. సరే వడ్డీ తెచ్చావు కదా, వడ్డీ లేకుండా ఏ గాడిద మీ ఇంటికి వస్తుందయ్యా? అప్పు కావలసిన ఏ గాడిదైనా మా ఇంటికి వస్తాడయ్యా. సరే వచ్చావుగా, డబ్బులు ఇచ్చావు, ఏదే ఇలా ఇచ్చే. అసలు ఎంతో చెబితే కదయ్యా. ఏమని చెప్పనయ్యా, బర్మాలో నేనున్నప్పుడు అమావాస్యకి పౌర్ణానికి మధ్య నెలని చెబితే అక్కడ వాడు నమ్మేవాళ్ళు. అక్కడ వాళ్ళు నెలకు 3 వర్షాలు కురిసాయి, పిల్ల పాపలతో హాయిగా ఉండేవారు. ఎక్కడ అమావాస్యకి పౌర్ణానికి మధ్య 15 రోజులైన సంగతి తెలిసేసుకున్నారు కదా, ఎలా చెప్తే నమ్మడం లేదు. వానలు సున్నా, పంటలు సున్నా, తిండి సున్నా. ఈ సున్నా పక్కన పైగా ఒకటి పిల్ల మొత్తం 10 మంది దరిద్రం. సరేగానే ఆ మాట్లాడుంచు. ఇప్పుడు నాకు ఇవ్వాల్సిన వడ్డీ 3,442 రూపాయలు. చాలా అన్యాయం అయ్యా లక్ష్మీ నర్సయ్య. ఇక్కడ న్యాయం ఇంతేనయ్యా, కావాలంటే అసల్లో కొన్ని పైసలు తగ్గిస్తాను, వడ్డీలో మాత్రం 1 పైసా కూడా నేను తగ్గించను. ఈ మంచినీళ్ళు తాగనయ్యా, పేరుకుంటావు. నీళ్లు వద్దు, నిప్పులు వద్దమ్మా. తల తాకట్టు పెట్టేనా సరే, మీ వడ్డీ డబ్బు కట్టుకుంటారు కానీ ఒక్కరోజు టైం ఇవ్వండి బాబు. ఇంకా ఒకరోజు ఏంటయ్యా? ఒకరోజు టైం ఏంటయ్యా? ఏదో తెచ్చాం అనుకున్నాను నేను. మరొక రోజు అంటే ఇంకో రోజు వడ్డీ ఎక్కువ అవుతుంది. వెళ్ళు 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 వెళ్ళు. వస్తారు బాబు. ఎలా ఇవ్వాలి మంచినీళ్ళు? ఏమండి ఏమండి, లోకంలో ఎంతో మంది ఎన్నో ధర్మాలు చేస్తుంటే మీరేమిటండి వడ్డీ వడ్డీ అని పేదవాళ్ళని ఇలా పీక్కుతుంటున్నారు?
పిల్ల పాపం లేని దౌర్భాగ్యులు చేయాలని నువ్వు చెప్పే ధర్మాలు నాకేం కర్మ? నాకు సంపాదన ఉంది, సంతానం ఉంది, ఒక్కగానొక్క కొడుకు. ఏం లాభం? పెళ్ళై కూడా బ్రహ్మచారిలా బ్రతుకుతున్నాడు. మీరేమో వాడి మీద లక్షలు సంపాదించాలని చూస్తున్నారు. వాడేమైనా ప్రోనోటా? ప్రోనోట్ కాదు, 5 లక్షల డ్రాఫ్ట్. ఇలాగే అనుకుంటూ కూర్చోండి. ఏదో ఒకనాడు వాడు ఓవర్ డ్రాఫ్ట్ గా మారి యువతనే ఒకతన కొంపకు తీసుకొచ్చి ఇది నా పెళ్ళాం అంటాడు. చూడండి, పసితనంలోనే అగ్నిసాక్షిగా మన కోడలైనా ఆ శోభగతి ఏం కావాలి? నేను మటుకు ఏమన్నా కాదన్నానంటే 100,000 రూపాయలు కట్టడం ఇచ్చేసేమను, వచ్చి కాపురం చేసుకోమను. శక్తికి మించిన అంత డబ్బడిగితే ఎలా తెస్తాడండి? లేకపోతే చేస్తాడు. 5 లక్షలతో ఇంకో పిల్ల వస్తుంది. వాళ్ళు కోర్టు ఎక్కితే? కోర్టుగా ఎప్పుడో ఏదో ఎక్కడో జరిగిన విషయం. కోర్టు ఎక్కడానికి సాక్ష్యం ఏది? సాక్ష్యం నేనున్నాను. ఊరుకోవే, ఏ ధర్మపత్ని అయినా భర్తకు విరుద్ధంగా సాక్ష్యం చెప్పుద్దా? ఈ పత్ని చెప్తుంది, ఇక్కడ ధర్మం లేదు కనుక. చెప్పవే చెప్పు, చెప్పి ఇంకా ఇక్కడ ప్రాణాలతో బ్రతకాలనేనా? నాదే ఉందండి, జీవితంలో 3 వంతులు అయిపోయిందాన్ని. ఇక నేనేమైనా పర్వాలేదు, కాని ముక్కు పచ్చలారని పిల్ల, ముందు కాలం చూడాల్సిన పిల్ల, దానికోసం కోర్టో కోవిలో ఎక్కడైనా సరే ప్రమాణం చేసి మరీ చెప్పగలను, చెబుతాను. అలా చెప్పకపోతే ఆ పిల్ల కన్నీరు మున్నీరై మన కుటుంబాన్నే ముంచేస్తుంది. కనిపిస్తావా తిల్లానా?
పూల గుమ్మ మువ్వల బొమ్మ పరికిస్తావా తంగాన పూచిన పొన్న నీకిస్తానే నజరానా నే 5 లక్షలు 5 లక్షలని పేద తీదిగా మాట్లాడుతున్నారు. మీరు ఇండియా అంతా తిరిగినా మా అబ్బాయి లాంటి అల్లుడు దొరకడం మీకు కష్టం. వాడి చదువు సంస్కారం, వాడి అందం చందం చూస్తుంటే మాకే మతిపోతుంది, మీకు పోవడం ఎంత చేపు? 5 లక్షలు కాదు 50 లక్షలు ఇచ్చినా మా బోడి సంబంధం అనుకోవడం మీ కష్టం. బావగారు ఇది హాపండి, నాతో 1000 వందాలంటే మీరు ఏనాడో పుణ్యం చేసుకుని ఉండాలి. ఈ ఏమిటో నా విషయం తెలిసినా, 100 ఎకరాల మాగాని 200 ఎకరాల మెత్త, 10 పంపు చెట్లు, 50 దిగుడు బావులు. ఏమిటండి 100 ఎకరాల మాగాని, 200 ఎకరాల మెత్త, 25 పంపు చెట్లు, 50 దిగుడు బావులు. ఇది పల్లెటూరు వ్యవహారం, సిటీకి రండి. సిటీకి వచ్చాను చెప్పండి. 70 mm అంటే పెద్ద తెర ఉన్న సినిమా హాళ్లు 35 mm అంటే చిన్న తెర ఉన్న సినిమా హాళ్లు 30 40. ఎంత ఆస్తికి ఒక్కతే కూతురు. ఇక మీరు అలా జరగద్దు. ఇక కూతురైనా కోడలైనా అమ్మాయి నా ఖాయం. ఇదే ఖాయం, ఇదే మాట. ఇక డబ్బు విషయం నేనేం మాట్లాడను. కానీ మీకు ఒక్క విషయం చెప్పాలి, మా అమ్మాయికి కాస్త చెవులు మందం. చెవులు మందా కళ్ళు మందా? నాకు అభ్యంతరం లేదు. ఆ మాట మీద ఉండండి. సరే, మీరు వచ్చిన తర్వాత మరి ఏం పుచ్చుకోలేదు, మరి కాఫీయా టీయా కోకో? నాకేం అక్కర్లేదండి, స్ట్రాంగ్ కాఫీ ఒకటి రుచికరంగా ఇప్పించండి చాలు. ఎందుకు పల్తని మధ్యకి పుచ్చుకోవచ్చు కదా, చలవ చేస్తుంది. నాకు జలుబు చేస్తుంది అమ్మా. చెల్లెమ్మా, అబ్బాయి పుట్టినరోజని టెంపుల్కి వెళ్ళింది లేండి, నేనే పట్టుకొస్తాను కాఫీ. చూడండి జ్ఞాపకం పెట్టుకోండి, డబుల్ స్ట్రాంగ్, పంచదార లేకుండా. ఊరికే పంచదార లేకుండా అని పదే పదే చెప్తున్నారు ఏంటండి? మీ దగ్గర షుగర్ ఉందా? షుగర్ నా దగ్గర ఏం కర్మ అండి, నా ఒంటి నిండా షుగరే. పోలేండి, మాకు షుగర్ అంతా మిగులు. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. ఎంతసేపు అయింది వచ్చి? చాలాసేపు అయిందమ్మా. మా అమ్మాయి పెళ్లి విషయం బావగారితో మాట్లాడుతున్నాను. మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వడం దాదాపు ఖాయమైనట్టే. అలాగా, ఆయనది కాఫీ తేవడానికి వెళ్ళాడమ్మా. ఇదిగో చూడండి అన్నయ్య గారు, మా అబ్బాయికి ఇంతకు ముందే పెళ్ళైంది. అయితే మాత్రం పెళ్ళైపోయిందా? అవునన్నయ్య, ఆ అమ్మాయి ఇంకా బ్రతికే ఉంది. డబ్బు కాసుపడి ఆ అమ్మాయిని కాదని మరో పెళ్లి చేయాలని చూస్తున్నారు. మా ఆయన మాట నమ్మకండి, పచ్చి మోసగాడు. నేను ఇలా అన్నానని ఆయనతో చెప్పకండి, వస్తాను. ఓరి దౌర్భాగ్యుడా. అదేమిటండి అలా నిలబడి ఉన్నారు, కూర్చోండి కాఫీ తీసుకోండి. తీసుకెళ్లి కుడితోట్లో పోయి, లేకపోతే నువ్వు బొందల పోసుకో. చచ్చి డబ్బు కోసం ఇంత గడ్డి తింటావా? అదేమిటండి ఎలా మాట్లాడుతున్నారు, ఏమైంది? మరి ఎలా మాట్లాడమంటావయ్యా? పెళ్ళి భార్య బతుకున్న కుర్రాడికి మళ్ళీ పెళ్లి చేస్తా? ఏమిటండి ఎవరు చెప్పారు మీకు? వల్ల కాట్లో రావణాథయ్య చెప్పాడు. అవునా కాదా అది చెప్పండి ముందు. ఏమిటి ఆ పెళ్లి చల్లని అరదండి. ఎందుకు చల్లదు? చట్టరిచ్చా అది చల్లదు, అది బాల్యం ప్రకారం చల్లకపోవచ్చునండి, కానీ నీతి నిజాయితీ అనేది ఒకటి ఉంది. చచ్చి నువ్వు ఒక మనిషి ఉన్నటయా? 5 నిమిషాల క్రితం బాగానే ఉన్నాడు, వీడికి ఎంత ఎవరు చేయని చెప్పారు? నాకేమో అర్థం కావట్లేదే. ఏమిటిది, వెళ్ళిపోతున్నాడా? వెళ్ళిపోతున్నాడు పోనీ పోనీ, వాడికి ప్రాప్తం లేదు. ఏమండి పెళ్లి వారు వచ్చారా? వచ్చారు వెళ్ళారు అంతా అయ్యింది. ఏమైంది
సంబంధం కుదరలేదా? కుదురుద్ది, నీ మొహం చూశానుగా పొద్దున్నే, ఎందుకు కుదురుద్ది సంబంధం? మొహంలో ఏ ఉందండి, అంతా మనసులోనే ఉంటుంది. మీరు మనసులో ఆ స్వామికి అన్యాయం చేయాలనుకున్నారు, కానీ ఆ భగవంతుడు పన్నివ్వటం లేదు. నా ప్రార్థన ఆలకిస్తున్నాడు. అంటే ఈ సంబంధం నాశనం చేసింది నువ్వేనా? నాశనం కోరుకునేది మీరే. నా మంచితనం వల్లే నేను సుమంగళిగా పోవాలని భగవంతుడు మిమ్మల్ని ఇంకా ఆరోగ్యంగా బ్రతికిస్తున్నాడు. లేకపోతే మీరు చేసే అన్యాయాలకు మీ గుండె ఎప్పుడు ఆగిపోయేది. నా గుండె ఆగిపోవాలా? ఈ డబ్బులు తీసుకెళ్ళి కొబ్బరికాయ పళ్ళు తీసుకురా. అలాగే సార్. త్వరగా వచ్చాయి. అలాగే సార్. హలో వినోద్. హలో బాలాజీ. ఏమిటి ఎలా వచ్చావు? గుడి కాంట్రాక్ట్ ఏదైనా ఉందా? అబ్బే దైవ దర్శనం కోసం వచ్చా. దైవ దర్శనానికి హైదరాబాద్ నుంచి భద్రాచలం వచ్చావా? నువ్వు ఇంత భక్తులు ఎప్పుడయ్యో? అదేం కాదురా, అమ్మలో నా కాంట్రాక్ట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ రోజు నా పుట్టినరోజు, దైవ దర్శనం చేసుకుంటే మంచిదని వచ్చా. విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. వస్తానరా. ఓకే. మీ గోత్రం చెప్పండి. సంగళ్ళ గోత్రం. సంగళ్ళ గోత్రోద్భవస్య నక్షత్రం? ఆరుద్ర. ఆరుద్ర నక్షత్రే దాతస్య పేరు? వినోద్. వినోద్ రామదేవస్య సపుత్రకస్య పౌత్రకస్య ఆదుష్యాభిర్ధ్యర్థం శ్రీరామచంద్రస్వామి పూజాంచ కరిష్యే. హరి ఓం. శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినముద్దిశ్య శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామిన ప్రీత్యర్థం శ్రీరామ శ్రీమత సంగళ్ళ గోత్రోద్భవస్య ఆర్ద్రా నక్షత్ర జాతస్య వినోదనామధేస్య స కుటుంబస్య క్షేమస్థైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ్యర్థం శ్రీ సీతారామచంద్ర కటాక్ష ద్వారా సర్వాభీష్టసిద్ధ్యర్థం శ్రీ రామచంద్ర ఆరాధనం కరిష్యే. తీసుకోండి. తీసుకోమ్మా, తప్పులేదు. దేవుడు ప్రసాదం. కరదే, నువ్వు వెళ్ళి జీప్ దగ్గర ఉండు, నేను తర్వాత వస్తాను. చెప్తాలే పద. అలాగే సార్. పదమ్మా పెడదాం. అది లేవమ్మా. శ్రీరామరామ భద్రాచారామ ఎందు గుణం చేనావో అమ్మాయి ఎవరో ఏమిటో నేను అనుకున్నానండి. ప్రసాదం ఇచ్చినప్పుడే ఒరే తిరుపతి నీకేదో పని తగిలిందిరా అని. ఎవరిదండి నీకు పని చెప్పటం పాపం రా. ఇది చేతిలో పడితే కానీ బుర్ర పని చేయదు బాబు. బాబు ఏమిట్రా? బస్ ఛార్జీలు మళ్ళీ అదొకటా? ఇక మీరు నిశ్చింతగా వెళ్ళండి.
ఆ అమ్మాయి సంగతులు ఆ నుంచి అమ్మ హదహ మొత్తం కనుకొచ్చే పెత్తనం. అమ్మగారు చిన్న మాట, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తండి. ఇందాకే గుళ్ళో చూసావు. కాదండి, ఇంతకు ముందే మరెక్కడో. ఎక్కడో చూసింటా, ఇంతకేమిటి? తప్పు అయితే మన్నించండి అమ్మా, మనసుకు మనసు, చిచి మనిషికి మనిషి అవసరం ఎప్పుడైనా వస్తుందండి. అందుకని మేము మెరక వీధిలో మా ఇల్లు అక్కడ చూసిందా లేదా హాస్పిటల్లో చూస్తా సరేనా? ఎవరు డాక్టర్ అండి? కాదు, నర్సుని. నా స్నేహితుడు కన్నప్పుడు, చిచి నా స్నేహితుడు పెళ్ళం కన్నప్పుడు మిమ్మల్ని అక్కడ చూశానండి. ఇంతకీ అమ్మాయి గారు మీ అమ్మాయి గారండి? ఎవరైతే నీకేమయ్యా ఆరాలు చూస్తున్న ఆరాలు, అసలు ఎవరివి? నేనండి మా అయ్యగారి ప్యూన్ అండి. మా అయ్యగారు నా సింగరు. ఆ విండో గిల్స్ అయిన వెంటనే బిగించేయండి. అలా సార్. ఈ ప్లాస్టింగ్ వర్క్ కూడా వెంటనే అయిపోవాలి. ఓకే సార్. వర్క్ అంతా త్వరగా పూర్తి చేయించండి. నమస్తే, ప్లాన్ చూపించండి. ఇదిగోండి. గుడ్ మార్నింగ్. మల్లికార్జున గారు అయ్యా తిరుపతి వచ్చాడా? రాలేదండి. రాగానే నా రూమ్ ఓపెన్. అలాగే సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నిన్ను బాస్ రమ్మన్నారు. అక్కడికి వెళ్తున్నానండి. గుడ్ మార్నింగ్ సార్. ఎరా వెళ్ళిన పని ఏమైంది? కాయా పండ? నే వెళ్ళిన తర్వాత పండు కాక కాయ అవుతుందా? అన్ని కనుక్కునే వచ్చేసా. వెరీ గుడ్. కానీ పంజగుట్ట రంగం వచ్చింది, దాని సంగతి ఏం చేద్దాం? ఇక్కడికి వచ్చిందా? దేనికి వచ్చిందిరా? నాకేం తెలుసు. ఇదిగో 500 ఇచ్చేసి ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దని చెప్పు. పంపించే పంపించే. రంగమ్మా, నువ్వు నిజంగా లక్కీ గర్ల్. అందుకే అప్పుడప్పుడు నిన్ను చూస్తుంటే నా మనసు మనసులా కరిగిపోతుంది. నిజంగానా? నువ్వు దక్కిన తొట్టు అయితే ఆలస్యం ఎందుకు? వెంటనే పెట్టించేసే ముహూర్తం. నా చేతిలోనే ఉంటే ముహూర్తం ఎప్పుడో పెట్టించి మెడ్రాస్ ప్రయాణం కట్టేసేవాడిని. మెడ్రాసా? ఎందుకు? అక్కడైతే రోజు ముహూర్తాలే. చచ్చంపో, ముందు మేఘాన్ని చూడండి. లాభం లేదు. ఆయన పెద్ద పెద్ద వాళ్ళతో పెద్ద పెద్ద విషయాలు చర్చిస్తున్నారు. నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, ఆయన బయటికి రావడానికి వీల్లేదు. ఇదిగో ఈ 500 ఇచ్చి పంపించారు. 1000 రూపాయలు ఖరీదు చేసే చీర కట్టుకున్నాను. ఈ 500 ఏమోలకి? రాత్రికి వస్తాడుగా, అప్పుడు గుంజుకో. గుంజుకోక విడిచిపెడతాను అనుకున్నావా ఏమిటి? ఇదేటి నా మామూలు. రిక్షా పోని. భగవంతుడా, ఇలాగే మమ్మల్ని సల్లగా కాపాడు సార్. అది 1000 రూపాయలు ఇస్తే గానీ పోనని భీష్మించి కూర్చుని సార్. అది ఎలాగో సర్ది చెప్పి పంపించేసాను అనుకోండి. మంచి పని చేశావు. కానీ ఇక మీద ఈ కేసు వద్దు సార్. ఈ కేసే కదరా, ఇక మీదట ఏ కేసులో వద్దు సార్. కొంప తీసి మీరు బాగుపడిపోయారా? అవునరా, గుళ్ళో అమ్మాయిని చూసినప్పటి నుంచి ఎంత మర్చిపోదాం అనుకున్నా మరవలేకపోతున్నారా సార్? వద్దు సార్, తప్పు సార్. వాళ్ళు సంసారాలు సార్. ఏదో అడ్రస్ తెలుసుకురమ్మన్నారు, అంతటితో వదిలేయండి. నా ఇది వదిలే కేసు కదరా, వదలన కూడా ఎంత ఖర్చైనా పర్వాలేదు, ప్రయత్నించు. వద్దు సార్, నా మాట వినండి సార్, నాకేమిటో భయంగా ఉంది సార్. నీకు భయం ఏమిట్రా? ఇలాంటి కేసులు వెళ్ళి చూసావు, ఎన్ని చేసావు, కమాన్. అవన్నీ తట్టక ముందే తలుపులు తెరిచే కేసులు సార్. కానీ అందరూ అలాగే ఉంటారనుకోవడం చాలా తప్పు సార్. ఆ నర్సమ్మ నిప్పు సార్. ఇంట్లో తిట్టి వీధిలో కొట్టించి ఆసుపత్రిలో ఖర్చు కట్టించి పోలీసులకు అప్పగిస్తుంది సార్. నా పెళ్ళానికి నేను ఒక్కడే మొగుణ్ణి సార్. సరే నీ ఇష్టం. శోభా, నీ హాస్పిటల్కి వెళ్తున్నా తలిపేసుకోమ్మా. అత్తయ్య, ఉత్తరం నా దగ్గర నుంచా? అవునమ్మా. చెల్లెలు కౌసల్యకు ఆశీస్సులు. ఇక్కడ అందరూ క్షేమం, నువ్వు శోభ క్షేమంగా ఉన్నారని తలుస్తాను. శోభ చేసిన ఆ ప్రదక్షిణాలు ఫలించి ఆ భద్రాద్రి రాముడికి దయగలిగిందో ఏమో. ఇదివరకు 70,000 కన్నా ఎక్కువ పని ఆస్తిని 90,000 కొంటానని ఒక ఆసామి మాటిచ్చాడు. ఇంకా కావాల్సింది 10,000.
శోభ బ్రతుకు, రాధ భవిష్యత్తు ఈ 10,000 మీద ఆధారపడిందమ్మా. ఈ 10,000కు నేను నీ మీద ఆధారపడుతున్నాను. ఎలాగైనా ఈ మొత్తం సర్దిచ్చావంటే విశంతిని చావాల్సిన మాకు ప్రాణం పోసిందని అవుతావు. ఇట్లు మీ అన్నయ్య సత్యం. మెరక వీధి అని చెప్పింది కదూ. నమస్కారం తాతగారు. ఆ పక్కింటి నరసం ఎక్కడికి వెళ్ళింది? ఏం బాబు, అద్దెకి ఇల్లు కావాలా? లేదు బాబు, అది కాదండి, ఆ పక్కింటి నరసమ్మ. ఆ ఇల్ల అది కూడా ఖాళీ లేదు బాబు. నరసం ఉంటుందిగా, చెవిటి నేల. అట్టగా బాబు, వెళ్ళిరా బాబు. అయ్యా నమస్కారం. ఏంటి విషయం? ఇంటి పన్ను కాగితాలు తెచ్చావా? ఈ మున్సిపాలిటీ వాళ్ళతో గొడవ ఇదయ్యా. అయ్యా నేను ఏ పాలిటీ వాడిని కాను. మరి కాకి కొట్టులేసుకొచ్చావే? అది నా కర్మ. అవును, ఆ నరసం ఇంటికి తాళం వేసుందే, ఏ ఊరు వెళ్ళింది? ఏ ఊరు వెళ్ళినా నాతో చెప్పాడు కదయ్యా. వాళ్ళ అమ్మ ఏమో ఆర్థిక సహాయానికి గోదరికి వెళ్ళింది, నరసమ్మ ఏమో ఆసుపత్రికి వెళ్ళింది. ఒకటి చెవిటి న్యాయాలు, ఇంకోటి నత్తి న్యాయాలు. అబ్బాయి ఏం లేదు, ఎప్పుడు వస్తుందండి? ఈ పాటికి రావాల్సిందే పాపం. ఏం కష్టం వచ్చిందో ఏమో, అర్జెంట్ గా 10,000 కావాలని ఆలాడుతుంది. నా నర్సింగ్ హోమ్ లో 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నావు, లేదని చెప్పడానికి నోరు రావడం లేదు. కానీ ఉన్నట్టుండి 10,000 అడిగితే నేను మాత్రం ఎక్కడి నుంచి తేగలను? ప్రస్తుతానికి ఎక్కడైనా ప్రయత్నించు, కావాలంటే తర్వాత నేను సర్దుబాటు చేస్తాను. క్యాంటీన్ నర్సమ్మా కూర్కే బతిమాలాడతావు, ఏం లాభం లేదు. ఏదైనా నగ నట్రా సామాన్ గేమాన్ తెచ్చి తగట్టు పెట్టు, 10,000 కాదు 15,000 ఇస్తాం. హేది లేకుండా మాకి చచ్చినా ఇచ్చేది లేదు. రామ్ 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 రామ్. ఇదిగో నరసమ్మ, నువ్వు పురుడు పోయబట్టేగా నా భార్య బిడ్డ బతికి బయటపడ్డారు. నీకు సాయం చేయకపోతే ఇంకెవరికి చేస్తాను? నిన్నే ఉన్న డబ్బంతా పట్టుకెళ్ళి చింతపండు తీసుకొచ్చాను. కావాలంటే ఆ చింతపండు అంతా ఇస్తాను, తీసుకుపోయి అమ్మి నా లాభం నాకిచ్చి 10,000 నువ్వు తీసుకో. ఇంకా కావాల్సింది 10,000. శోభ బ్రతుకు, రాధ భవిష్యత్తు ఈ 10,000 మీద ఆధారపడిందమ్మా. ఈ 10,000కు నేను నీ మీద ఆధారపడుతున్నాను. ఎలాగైనా ఈ మొత్తం సర్దిచ్చావంటే విశంతిని చావాల్సిన మాకు ప్రాణం పోసిందని అవుతాం. అమ్మా, నమస్కారం. అమ్మా, ఏమిటిది? ప్రమాదం కాదు కాదు, ప్రసాదం మా అయ్యగారు ఇచ్చిరమ్మన్నారు. ఎందుకు? ఒకసారి ఇచ్చినప్పుడు పుచ్చుకున్నారు కదా. గుళ్ళో ఇచ్చారు కాబట్టి తీసుకున్నాం. ఆయన అంతేనమ్మా, ఒకసారి ఇవ్వడం మొదలు పెడితే ఇక ఇస్తూనే ఉంటారు. ఆయన ఇస్తూ ఉంటుంటే ఇక్కడ తీసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. అసలు ఆయన ఉద్దేశం ఏమిటి? అయ్యో అయ్యో, చదువుకున్నోళ్ళు మీకేరే చెప్పాలా అమ్మా. అయినా ఈ డబ్బున్న వాళ్ళు కొందరికి ఇదో రకమైన జబ్బమ్మా. కిరాణా కొట్లో సరుకులు కొన్నట్టే డబ్బుతో మనుషుల్ని కూడా కొనగలవని అనుకుంటూ ఉంటారు. మా అయ్యగారు అంతేనమ్మా. అంటే ఆయన కన్నుపడ్డ అందాన్ని, కావలసిన ఆనందాన్ని పొందడానికి ఎంత ఖర్చైనా చేస్తారు. చేసుకోమను, ఈ వెదక బిల్లని నా దగ్గర ఎందుకు? చిచి, మీ గురించి కాదమ్మా, మొన్న గుళ్ళో మీ పక్కన ఉంది ఆ అమ్మాయి. నార్మై ఎవరనుకున్నావు? ఏమనుకున్నావు? గెట్ అవుట్. కోప్పడకండమ్మా, నేనెవరిని? నౌకర్ని. అక్కడ చెప్పింది ఎక్కడ, ఇక్కడ తిట్టింది అక్కడ చెప్పడమే నా డ్యూటీ. వెళ్ళు, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యొద్దని వాడితో చెప్పు. చెప్పు అన్న మాటతో వదిలేశారు, చెప్పుచ్చు కొట్టకుండాను. నీ చెప్పానమ్మా, వద్దయ్యా వాళ్ళు సంసార్లు, చెప్పుచ్చు కొడతారు, నెత్తి నోరు మొత్తుకుని మరీ చెప్పాను. వింటేనా? కొవ్వమ్మా కొవ్వు, కాకపోతే 10,000 నా చేతికిచ్చి పంపిస్తాడా?
ఈ డబ్బు ఎక్కడది? నువ్వు ఇలా ఉన్నావే అత్తయ్య, అత్తయ్య పెళ్ళైన పిల్లని ఇంట్లో పెట్టుకుని పెళ్లి కావాల్సిన పిల్ల జీవితం గురించి ఇలా ఏడుస్తున్నావు. ఆనాడు పెద్దదాని మెడలో వేసిన ఉరి ఈనాడు చిన్నదాని నెత్తి మీద పిడుగైపోయి. ఎలాగైనా నా వల్ల ఆగిపోయిన నా చెల్లి పెళ్లి జరిగేటట్టు చేస్తా, నా తల్లిదండ్రుల బాధను తొలగిస్తా. కట్నంతో వస్తే గాని కాపురం చేయడానికి వీలు లేదని కిరాతకులకు ద్రోహులకు నువ్వు అడిగిన దానికి డబల్ డబల్ ఇస్తున్నా, తీసుకురా తీసుకో. ఇలాంటి ఖాతాలు దొరుకుతా ఉంటే చాలు, డబ్బు కుప్పల కుప్పలుగా పెరిగి గొప్పని చేస్తుంది. ఎలా చూస్తున్నా? అనుకోకుండా ఇంత అకస్మాత్తుగా వచ్చానా కౌసల్య? నిజంగా భద్రాద్రి సీతారాముడు ఎంతో కరుణామయుడు. ఆ రామదాసు రుణాన్ని తీర్చినట్లుగా మన కష్టాలన్నీ ఒక్కరోజుతో తీర్చేశాడమ్మా. నిన్నటితో మన శోభ జీవితమే మారిపోయింది. అంటే డబ్బు చిక్కింది కౌసల్య, నువ్వెవరి దగ్గర అప్పు తీసుకుని ఉంటే తిరిగి ఇచ్చే. తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేయవచ్చు, కానీ పోగొట్టుకున్న శీలాన్ని కౌసల్య. అసలు ఏం జరిగిందంటే, మన శోభ అత్తగారు లేదు, ఆవిడ ఉన్నట్టుండి మన ఇంటికి వచ్చింది. అన్నయ్య సత్యవన్నయ్య, వదినా వదినా. ఎవరండి మీరు? నా తల్లి, నా తల్లి. ఇంతలో ఎంత ఎదిగిపోయావి? ఎప్పుడో పెళ్ళప్పుడు చూశాను, ఏమిటి అలా చూస్తావు? శోభ నేనమ్మా, నీ అత్తను. నే శోభను కాను, శోభ చెల్లెల్ని. అలాగా, నా చెట్టు తల్లి. ఎవరమ్మా అది? అన్నయ్య. అరే చెల్లమ్మా నువ్వమ్మా? అవును. ఎంతసేపు వచ్చి? ఇప్పుడే. ఓ లక్ష్మి, లక్ష్మి ఎవరొచ్చారో చూడు, రామ్మా కూర్చో. పర్వాలేదన్నయ్య, కూర్చో. మనం ముందు మీరు కూర్చోండి. ఏమ్మా అంత కులాసా? కులాసానే అన్నయ్య. వదినా వదినా, ఎన్నేళ్ళైంది వదిన నిన్ను చూసి. ఇది కళా నిజమా? రాధా అత్తయ్య కాఫీ పెట్టమ్మా. వదినా, అన్నయ్య గారు అబ్బాయి అందరూ కులాసాగా ఉన్నారు. అంతా బాగానే ఉన్నారు. కూర్చో వదినా. ఏది నా కోడలు పిల్ల? ఏం చెప్పమంటావు వదినా? ఏం జరిగింది వదినా? తరతరాత్ ఇలా అయిందని ఎంతో కుమిలిపోతుంది. దానికి తోడు తన కారణంగా తన చెల్లెలు పెళ్లి ఆగిపోయేసరికి మరీ కుప్ప కూలిపోయింది. ఆ సమయంలో వాళ్ళ మేనత్తొచ్చి భద్రాచలం గుళ్ళో ప్రదక్షిణ చేస్తే
ఆ శ్రీరామచంద్రుడే ఏదో దారి చూపిస్తాడని తీసుకెళ్ళింది. అలాగా అదేనేమో వదిరా, ఎప్పుడో నేను ఇక్కడికి రావాల్సిన దాన్ని, ఇప్పటికి తెగించి వచ్చానంటే ఆ రాముడు దాని మొర ఆలకించాడో ఏమో. ఇన్నాళ్లకు నా కోడలు నా ఇంట్లో దీపం పెట్టే అదృష్టం కలగబోతోంది. వదినా, అది ఎలా సాధ్యపడుతుందమ్మా? కట్నం డబ్బులు ఇవ్వకుండా మీ ఆయన ఒప్పుకుంటాడా? ఆయన మాట ఎత్తకనయ్యా, ఒళ్ళు మండుకొస్తుంది. ఇదిగో ఇందులో 110,000 ఉన్నాయి, తీసుకోనయ్యా. ఏమిటమ్మా, ఏమిటిది? ఆ పిసినగుట్టికి ఇవ్వాల్సిన కట్నానికి, కార్యపు ఖర్చులకు. ఈ సంగతి మీ ఆయనకు తెలిస్తే? ఏం భయం లేదన్నయ్యా, ఆయన వడ్డీయే గాని అసలు లెక్క పెట్టరు. పుట్టింటికి వెళ్ళొస్తానని చెప్పి ఇలా వచ్చాను. తీసుకోనయ్యా, తీసుకోనయ్యా. వెంటనే ఈ డబ్బు తీసుకువెళ్ళి ఆయన మొహాన కొట్టి మంచిలో చూసి ఆ కార్యం జరిపించి నా కోడల్ని నా ఇంటికి పంపండి. వదినా, ఏమిటొదినా ఇది? నువ్వు దేవత వదినా, దేవత. ఇన్నాళ్ళు నా కూతురు దురదృష్టవంతురాలు అనుకున్నాను, నిజంగా ఇలాంటి దేవత కోడలనేందుకు? అది ఎంతో అదృష్టవంతురాలు. చెల్లమ్మ, కూతుర్ని కాపురానికి పంపి బరువు దింపుకుంటావు, కానీ నువ్వు చేసిన ఈ సహాయం దింపుకోలేని బరువమ్మ. జన్మ జన్మలకు మేము తీర్చుకోలేని రుణం. చిన్నదానివే నీకు చేతులెత్తి దండం పెడుతుంది. ఏమిటన్నయ్య, నిజంగా ఆ తల్లి దయవల్ల మన కష్టాలన్నీ ఈనాటితో తీరే. శోభ, ఆమె నీకు అత్త కాదమ్మా, తల్లిని మించిన తల్లి. నేను చేయలేనిది ఆమె చేసింది. మూడైపోతున్న నీ జీవితానికి వసంతాన్ని తెచ్చింది. ఆమె నీడలో నువ్వు చల్లగా ఉంటావమ్మా. శోభ, కొంచెం మంచినట్టు తేమా. కౌసల్య, ఏమిటలా రాతి బొమ్మలో ఉండిపోయావు? లేదు, ఏమీ లేదు. ఒక విధంగా ఇదంతా నీ తెలివి. నువ్వు శోభను తీసుకొచ్చి సీతారాముల సేవ చేయించావు, భార్యాభర్త కలుసుకునే యోగం కలిగింది. ఇలా జరుగుతుందని మనం కల్లోనన్నా అనుకున్నావా? లేదు, నేను అనుకోలేదు. భగవంతుడికి మన మీద కక్ష అనుకున్నాం, కానీ ఆయనకి తెలుసమ్మా ఎప్పుడు ఎవరిని ఎలా కలపాలో. ఆ అన్నట్టు కౌసల్య, మీ అన్నయ్య వెళ్ళి ఈ పార్టీకి డబ్బు ఇచ్చేసి లగ్నం పెట్టించుంటారు. మనం వెంటనే బయలుదేరాలి, 1 గంట బస్సు ఉందట. మీరు తొందరగా తెవలండమ్మా, బయలుదేరదా. నువ్వు శోభను తీసుకెళ్ళుదనా? అదేమిటమ్మా, నువ్వు రావు. నేను సెలవు తీసుకుని తర్వాత వస్తాను. ఏం సత్యం? ఓ రండి, కూర్చో. మొత్తం మీద ఎలాగోలా సాధించేవాటగా, వియ్యంకుడి కట్నం అంతా ఇచ్చేసి కార్యానికి ముహూర్తం పెట్టించేవాటగా. అంతా భద్రాచల రాముడి దయ. కార్యం ఎక్కడ జరిపిస్తున్నావు? ఇక్కడేనా? ఇక్కడే, మన ఇంట్లోనే. పెళ్ళి ఎలాగూ తెలిసి తెలియని వయసులో ఎక్కడో పరదేశంలో జరిపించాం. ఈ శుభకార్యమైన కళ్యాణంలాగా బాగా జరిపించాలనుకుంటున్నాం. అది కాదే, నీకు అసలు తెలియదు రాత్రి అంతా నిద్ర ఉండదుగా, అందుకని. శోభ, అబ్బా మీ ఆయన ఎంత అందంగా ఉన్నాడే. నా ఉమన్మధుడే, వచ్చి చూడు. రావే రావే.
స్టడీ ప్లీజ్ స్టడీ ఎస్ ఆరోయా సత్యం అమ్మాయిని తీసుకొచ్చి ఈ పక్కన కూర్చోబెట్టి ఫోటో తీయించు లక్ష్మి లక్ష్మి అమ్మాయిని ఇలా తీసుకురా శోభా శోభా ఇక్కడ లేదా తయ్యా అమ్మాయి శోభా ఇక్కడ లేదు పిన్ని ఇక్కడ లేదా శోభా అక్కడి ఇక్కడ లేదమ్మా పై గదిలో ఉంటేమో అదృష్టవంతురాలివి కట్నమిస్తేనే గాని కాపురాన్ని తీసుకెళ్ళిన నీ భర్త నీకు కట్నం ఇచ్చి స్వీకరించాడు చిన్నప్పుడు వేసిన ఆ మూడు ముళ్ళు ఎంత పవిత్రమైనవో ఎంత బలమైనయో చూసావా ఏమిటత్తయ్యా నీ సంబరం ఈనాడు ఆయన భర్త కరే ఆదాడు శోభా నేను కాకుండా ఇంకెవరు 10,000 ఇచ్చినా నువ్వు ఈ పని చేసేదాన్ని కదా అని అడిగితే నేనేం చెప్పను నేనేం కావాలి నేనేం కావాలయ్యా ఎందుకమ్మా ఏడుస్తున్నా ఏమైందమ్మా లేదండి ఏం లేదు ఎక్కడికి వెళ్తున్నా భద్రాచలం అక్కడ నీకు తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా మా మేనత్తుందండి అక్కడ ఆవిడకి ఏమైనా ఒంట్లో బాగోలేదా పోలీసులు ఇంకా రాలేదా ఎప్పుడో తెలియపరిచాం ఇంతవరకు రాలేదు అదిగో వాళ్ళ అమ్మాయి కూడా వస్తుంది రామారా లోపలికి వెళ్ళి చూడమ్మా జరగకూడదు జరిగిపోయింది అనుకోలేదు బాబు ఆ పిల్ల ఇంత అన్యాయం చేస్తుందని అనుకోలేదు నువ్వెందుకమ్మా బాధపడతావు బాధపడవలసింది వాళ్ళు బాధే కదరా కోళ్ళో కోళ్ళో అని గుండెలు బాదుకుంది మా ఇంటి మహాలక్ష్మిని కాపురానికి తీసుకురావటం లేదని నన్ను నానా మాటలో ఉంది ఇప్పుడు అంటాను దీనికి మీరే కారణం ఎందుకు ఎందుకా కట్నం కట్నం అని వాళ్ళని రాత్రి రంపాన పెట్టారు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరుగుంటే ఆ పిల్లకి పాడుబుద్ధి పుట్టుండేది కాదు దుర్బుద్ధి అనేది పుట్టుకతోటే పుడుతుంది అంత మాట అనకండి ఆ లేచిపోవడం అక్కడ కాబట్టి సరిపోయింది అదే ఇక్కడైతే మన పరువు ప్రతిష్టలు ఏమయ్యేవి ఇందులో ఎవరో ఎవరినే ఉద్ధరించలేదు అందరూ అందరే మీ 100,000 రూపాయలు కట్టడం కోసం మీరు చూసుకున్నారు వాళ్ళ అప్రతిష్టం తప్పించుకోవడం కోసం వాళ్ళు చూసుకున్నారు చిన్నప్పుడు ఎప్పుడో పెళ్ళయింది ఇన్నేళ్ల తర్వాత ఆ పిల్ల పరిస్థితి ఏమిటో కాపురం చేయాలని ఆ పిల్లకు ఉందో లేదో ఎవరన్నా తెలుసుకున్నారా ఇప్పుడు మాత్రం మునిగిపోయింది ఏమీ లేదులేవో నెల తిరక్క ముందే 500,000 రూపాయలు కట్టడంతో బంగారులను పిల్లని తీసుకొచ్చేస్తాను నీకు ఏమక్కర్లేదు నా పెళ్లి గురించి ఎవరో ఏమి పట్టించుకోనక్కర్లేదు నేనే చూసుకుంటాను నేనే చేసుకుంటాను అంటే మాకు తెలియకుండా చూస్తున్నావా చేస్తున్నావా చెప్పు ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను వస్తానమ్మా
బాబు. సార్ సార్, భద్రాచలంలో ఆ నరసమ్మ ఉరిపోసుకుని చచ్చిపోయిందట సార్. నిజంగానా? ఎవరు చెప్పారా? పేపర్లో పడింది సార్. అయితే మరి అమ్మాయమైనట్టు. కన్న తల్లిదండ్రుల్ని కుటుంబాన్ని కాపాడడం కోసం చేయరాని సాహసం చేయించాం. ఏమైంది? చేసిన పాపానికి ఆ భగవంతుడు సరి అయిన శిక్ష వేశాడు. నా భర్తకు నేను పడుపు కత్తినయ్యాను. నా అంతరాత్మకు నేను పతి తను వ్యభిచారిణి అయ్యాను. ఈ మాంగల్యానికి అర్థమే ఉంది? ఎందుకు ఈ మాంగల్యం? చెప్పతయ్యా, చెప్పతయ్యా. శోభ, శోభ, నిన్నేలుకొని ఈ మాంగళ్యం సార్థకం చేయలేని వాడు ఎవడు? నిర్భాగ్యుడు. జరిగిందొక పీడకలుగా మర్చిపో. నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను నా భార్యగా స్వీకరిస్తాను. పంకజలోచనస్య బహుధానంతాని నామాని వా నానా మంగళకారణాని సతతం కుర్వంతు వాం మంగళం. శ్రీదేవీ చ సరస్వతీ చ గిరిజాహల్యా చ మండోదరి పాంచాలీ ఘటసంభవస్య రమణీ సీతా శచీ రోహిణి తారాసాగర మేఖలా గుణవతీ దేవత్కుసారుంధతి కౌసల్యాది సమస్త పుణ్యవనితాః కుర్వంతు వాం మంగళం. గంగా భోగవతీ కలిందతనయా భాగీరథీ నర్మదా గాయత్రీ భవనాశిని గుణవతీ కన్యానదీ గోమతి కాళీ వేగవతీ సువర్ణవదనా గోదావరీ గండకీ కావేరీ చ కుముద్వతీతి సరితః కుర్వంతు వాం మంగళం. గుణముపేరాజేతమంత్రేణ గుణవీరకాన్ కుశపుష్పాక్షసహితాన్ శ్రీ సీతామహాలక్ష్మీ రామచంద్రయోః శిరసి నిక్షిపేత్. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్తస్సు ముహూర్తోస్సు సుమంగళీరితమంత్రేణ మంగళసూత్రం కంఠే బద్ధ్వా ఓం సుమంగళీరియం వధూరిమాగం సమే తపశ్యత సౌభాగ్యమస్యై దత్వా యాథాస్తం విపరే అనంతరం అక్షతారోపణం. ఓం ప్రజా మే కామస్ ఓం పశవో మే కామస్ సమృక్షతాం ఓం శ్రియో మే కామస్ సమృక్షతాం ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అక్షతారోపణ ముహూర్తస్సు ముహూర్తోస్సు యోవైతామితి మంత్రేణ ఆశీర్వాదం. ఓం యోవైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీన్ తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుష్కీర్తిం ప్రజాం దదుః. శ్చన గృహంత సువహార్తమస్త సుప్రతిష్ఠితమస్త అయం ముహూర్త సావధానా సులగ్నే సావధానా లక్ష్మీనారాయణ సావధానా ఓం మాంగళ్యం.
శతం మాంగళ్యధారణ మహోర్త సుమహోర్తస్తో. కుమిరిసింది అరుంధతి ఈనాడే కలిసింది సమశుతి. మౌనమైన అనురాగం గానమైన వేళలో, మౌనమైన అనురాగం గానమైన వేళలో ఇన్నాళ్ళ కుమిరిసింది అరుంధతి ఈనాడే కలిసింది సమశుతి. మధురాల అనుభవమా జీవితమై పంచుకుందామా. ఒకటే తనువై లయలో చతులై, మనసే మనువై నవదంపతులై, జీవన రాగాలు పలికిన వేళ ఇన్నాళ్ళకు మెరిసింది కలిసింది సమశ్రుతి. మెరిసే ఉదయాల కుంకుమరేఖ, మెరిసే నీ రూపమే జ్యోతి, పసుపు పారాణి మనమిద్దరమై కలిసే అనురాగ విహారతి. పెదవే మధువై ప్రేమకు పదవై, మెరిసింది అరుంధతి ఈనాడే కలిసింది సమశ్రుతి. మౌనమైన అనురాగం గానమైన వేళలో, మౌనమైన అనురాగం గానమైన వేళలో ఇన్నాళ్ళకు మెరిసింది అరుంధతి ఈనాడే కలిసింది సమశ్రుతి. ఇవన్నీ నా సెలక్షన్. ఎలా ఉన్నాయి శోభ? ఎందుకంటే ఇన్ని డగలు? నీ అందానికి అవసరం లేకపోవచ్చు, కానీ నా ఆనందానికి నా అంతస్తుకి ఇవన్నీ కావాలి. అంతస్తు నగలతో వస్తుందా? మీ భార్యనయ్యాను, అంతకన్నా అంతస్తు నాకు ఇంకేం కావాలి? నానో, ఒక ఇంజనీరు పెద్ద కాంట్రాక్టర్ గారి భార్య ఇలా మామూలుగా ఉంటే ఊళ్ళో వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఊళ్ళో వాళ్ళ కోసం ఇలా ఖర్చు పెడుతుంటే మీ అమ్మా నాన్న ఏమనుకుంటారు? ఏమీ అనుకోరు, ఇంత మంచి కోడలు దొరికినందుకు సంబరపడిపోతారు. అది మీకు నా మీదున్న అభిమానం, ప్రేమ. పోనీ, నా ప్రేమ అభిమానం చాలవా? చాలండి, నాకు అవి చాలు. అవి శాశ్వతంగా ఉంటే చాలు. ఉండవని నీకు అనుమానమా? అవునులే, నువ్వు అనుమాన పట్టడంలో న్యాయం ఉంది. ఒకసారి దగా పడిందానివి,
నేను అలాగే. లేదండి, మిమ్మల్ని నేను అనుమానించడం లేదు. మీరు నాకు భగవంతుడు ఇచ్చిన భర్త అండి, కాదు భగవంతుడేనండి. శోభ, ఆ భగవంతుడికి మహిమ ఉండొచ్చు, కానీ నాకు మనసు ఉంది. ఆ మనసు నిండా నువ్వే ఉన్నావు, ఎప్పటికీ నువ్వే ఉంటావు. మీ మనసులోనే కాదండి, మీ పాదాల దగ్గర చోటున్నా చాలు. మీ భార్యగా కాదండి, మీ పాదదాసిగా పడున్నా చాలు. నా జన్మ ధన్యం అవుతుంది. శోభ, ఏమిటిది? నేనెంత అదృష్టవంతుండి. శోభ, నువ్వెంత మంచిదానివి. ఇంతటి మంచిదాన్ని పోగొట్టుకున్న ఆ దౌర్భాగ్యుడెవరు? చెప్పు శోభ. వద్దండి, వద్దు, అదొక్కటి నన్ను అడగొద్దు. పోన్లే శోభ, నీకంత బాధగా ఉంటే చెప్పక్కర్లేదు. శోభ, ఈ పతిదేవుడికి ఇంత నైవేద్యం పెడదు గాని, పద రండి. తిరుపతి, నీకెన్నిసార్లు చెప్పాను ఎంగిలి ప్లేట్లు తీయద్దని? పర్వాలేదు లేండమ్మా, ఈ పనేదో నేను చూసుకుంటాను. పొద్దుపోయింది, ముందు నువ్వు భోంచేయి. నీ పెట్టి తింటాలేండమ్మా. తింటావులే, పెట్టమేత. ఈ రోజు నేను వడ్డిస్తాను, నువ్వు వెళ్ళి చేతులు కడుకురా. కూర్చో తిరుపతి, కూర్చో. ఏమిటలా చూస్తావు? నెయ్యి వడ్డించరా, కలుపుకో. ఏం జరిగింది తిరుపతి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదమ్మా, నా చిన్నతనంలో కూడా నీలాగే మా అమ్మ దగ్గరుండి ఎంతో ప్రేమతో అన్నం కొసరు కొసరు తినిపించేది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మే గుర్తొచ్చింది. అమ్మ, అమ్మను మరిపించే శక్తి ఈ లోకంలో దేనికి లేదు. ఎంతైనా అమ్మ అమ్మే. నువ్వు భోంచే తిరుపతి. శోభ, కూర్చో. శోభ, ఇంత చక్కని గుణవంతరాలైన నిన్ను దూరం చేసుకున్న ఆ దౌర్భాగ్యుడు ఎవరో అని ఇంతకు ముందడిగితే ఎందుకని చెప్పలేదు? నన్ను గతాన్ని మర్చిపోమన్నారు, మీరు మర్చిపోలేకపోతున్నారు, పైగా మళ్ళీ నాకు గుర్తు చేస్తున్నారు. ఏ బాధగా ఉందా? బాధని కాదండి, నిజం, విషం లాంటిది. నిజం అంత విషమైతే దాన్ని అబద్ధంగా అనుకుని అమృతంగా మార్చుకుంటాను. చెప్పు, ఎవరతను? మీరే. నేనా? అవును, మీరు మీ భార్యనే మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడో చిన్నతనంలో కట్టిన తాళిని మళ్ళీ కట్టారు. అదే నా అదృష్టం. అంటే నువ్వు సత్యంగా రమ్మాయివా? అదేటంటే అలా కంగారు పడిపోతారు. నిజమంత విషమైతే అబద్ధంగా అనుకొని అమృతంగా మార్చుకుంటానన్నారుగా. దుర్మార్గురా, నువ్వు నా భార్యవా? వర్తనం తెలియకుండానే నీ శీలాన్ని నాకు 10,000 కమ్ముకుదో. తెలిసిన తర్వాత కూడా చేసిన పాపాన్ని దులిపేసుకుని ఏమి ఎరగనట్టుగా మళ్ళీ నన్ను పెళ్లి చేసుకురా. ఇంతటి నీచురాలివి, ఇంకా ఎంతమందికి ఇలా అమృతపోయావు? నీ ముఖం చూస్తేనే పాప ఇక నువ్వు బ్రతుకుంటానికి వీల్లేదు. శోభా, ఏమిటి, ఏమన్నా కలొచ్చిందా? అవునండి, ఏదో భయంకరమైన కలొచ్చింది. ఏం భయం లేదు, పడుకో. నేను ఎక్కడే ఉన్నానుగా, పడుకో. ఏమిటయ్యా ఇది? లెక్కండి. డొక్క తెలుస్తాను, లెక్కన్న సంగతి మాకు తెలియదు. ఇదేమిటి, 5 లక్షలు జమా ఖర్చు? ఖర్చు అండి. మరి అబ్బాయి ఖాతాలో రాసేవేంటి? పోనీ, తమ తమ ఖాతాలో రమ్మంటారండి. మీ తాత ఖాతాలో రాయి. నాకు ఖాతా లేదండి, తాత ఖాతా లేదండి. పోనీ ఆవిడ పేరు రాద్దామంటే ఆ తల్లిగారికి ఖాతా లేదండి. తల్లిగారా?
ఆ తల్లిగారంటే ఆ పిల్లగారండి. ఆ పిల్లగారు తల్లిగారిని తల్లిగారు అంటాం కదండి. ఆ తల్లిగారికేమో పిల్లగారు ఉన్నారండి. ఆ పిల్లగారేమో మన అబ్బాయి గారిని ఉంచుకున్నారండి. పిల్లగారిని అబ్బాయి గారు ఉంచుకున్నారా? కాదండి, ఆ అబ్బాయి గారే నన్ను ఉంచుకున్నారండి. అమ్మాయి గారే మన అబ్బాయి గారిని ఉంచుకున్నారండి. ఏమిటయ్య అది నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. ఎవరు ఎవరిని ఉంచుకున్నారు? అబ్బాయి గారు ఎవరిని ఉంచుకున్నారు? ఏమిటిది? అవునండి, అబ్బాయి గారు ఆ అమ్మాయి గారు ఉంచుకున్నారండి. అబ్బాయి ఒక అమ్మాయిని ఉంచుకున్నాడా? ఉంచుకున్నాడు అంటే ఒకటండి, కొంతమంది ఏమో ఉంచుకున్నాడు అంటున్నారండి, కొంతమంది ఏమో గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు అంటున్నారండి. ఏమైనా అబ్బాయి గారు మటుకు ఆ అమ్మాయి గారిని భార్య గారు అంటున్నారండి. మరి తమరు గారు ఏమంటారండి? నిన్ను విరిచి పోగులు పెట్టాలంటాను. ఇంత ఘోరం ఇంత కాలం నుంచి జరుగుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకున్నావా నాతో చెప్పకుండా? ఏమండి, ఏం గొప్ప మునిగింది? ఎందుకంత గావుకేకలు? గావుకేకలు కాదే, చావుకేకలు పెట్టవలసిన వాడిని ఇంకా బ్రతికున్నాను. అది నేను చేసిన పుణ్యం. నీ గొడుగు చేశాడుగా పుణ్యం. దేన్నో ఉంచుకునే లక్షలకు లక్షలు తగలబెడుతున్నాడు. వాడు చెప్పిందే చేశాడు. ఏమిటి అంటున్నావు? మనం చేసిన పెళ్లి అలా తగలబడినప్పుడే నా పెళ్లి సంగతి మీరు పట్టించుకోవద్దు, నేనే చూసుకుంటాను, నేనే చేసుకుంటాను అన్నాడు. ఆ ఉంచుకున్నది పెళ్ళంటావా అది పెళ్ళంటావా? అది పెళ్ళో పెళ్ళావో అనవసరంగా గొడవ చేయక వాడు హాయిగా ఉన్నందుకు ఆనందించండి, ఆశీర్వదించండి. ఆశీర్వదిస్తాను, ఆశీర్వదిస్తాను, అక్కడికి వెళ్ళి ఆశీర్వదిస్తాను. చూద్దు గాని. ఏయ్ సార్, హైదరాబాద్ టికెట్ది? ట్రైన్కి అయితే పరిస్థితులు అంతా బాగోలేమండి, ప్లేన్ టికెట్ రిజర్వ్ చేస్తానండి. ఎవరు దాచామో బసేదీవా? సరే అండి. నాకేమిటో భయంగా ఉందండి. ఎందుకో భయం? నేనేమన్నా దేశంగా తీసుకు వెళ్తున్నానా? బొమ్మాయి కదా, మూడు రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. ఏమండి, టమాటో కొరవేనా? వేయ్, మళ్ళీ నీ చేతి వంట ఎప్పుడు తింటానో ఏమిటో. అదేమిటండి అలా అంటారు? మరి ఇదే కదా ఆఖరి భోజనం. అవేం మాట్లాడి. అబ్బాబ్బా, ప్రతి చిన్న విషయానికి ఊరికే కంగారు పడిపోతావే చిన్న పిల్లగా. ఇంత మంచి భోజనం బొంబాయిలో ఎక్కడ దొరుకుతుందో? అక్కడ దొరికేవన్నీ పూరీలు చపాతీలు పరోటాలే కదా. పోనీ 3 రోజులు సరిపడా పులిహోర చేసి పెట్టనా? 30 రోజులే సరిపడి చేసి పెట్టు. మొహం చూడు మొహం, నువ్వేం చేసి పెట్టక్కర్లేదు కానీ నా బట్టలన్నీ సూట్ కేసులో సర్ది ఆఫీస్కి పంపించేసి నేను అట్టించాడే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను. ఏమండి, 3 రోజుల్లో తప్పకుండా వస్తారు కదా? అబ్బాబ్బాబ్బా, ఇప్పటికీ ప్రశ్న 30 సార్లు అడిగావు, తప్పకుండా 3 రోజుల్లో వచ్చేస్తాను. కానీ నాది ఒక్కటే అనుమానం, నేను తిరిగి వచ్చేసరికి నువ్వు ఇంట్లో ఉండవేమన్నా. రామరామా, ఏమిటండి అపశకునం మాటలు? అపశకునం కాదు, నేను బొంబాయి నుంచి క్షేమంగా తిరిగి రావాలని ఏ గుళ్ళోనూ పూజలు చేస్తూ ప్రదక్షిణలు చేస్తుంటావని. హలో, ఎస్ వినోద్ స్పీకింగ్. హలో రమేష్ గారా? గుడ్ మార్నింగ్ సార్. నేను ఈ ఫ్లైట్ బయలుదేరి బాంబే వచ్చేస్తున్నాను. నేను వచ్చేవాడు ఆ టెండర్ ఫైనల్ చేయకుండా అలాగే ఉంచండి, ప్లీజ్ తొందరపడద్దు. నేను వచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నాన్న, మీరా? ఏమిటంత సడన్ గా వచ్చారు? సడన్ గాను వస్తాం, గుడ్డలు బాదుకుంటూ కూడా వస్తాం. తన తర్వాత రాకేం చేస్తాం? నేను విన్నది నిజమేనా? ఏం విన్నారు అంటే మా నోటితోటే చెప్పించాలన్నమాట. ఏదో దిక్కు మొక్కు లేని దాన్ని, కులం గోత్రం లేని దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని దాంతో ఏదో ఉంటున్నావట. నాన్న, కులగోత్రాలతో నాకు పర్లేదు. ఆ అమ్మాయి నేను ప్రేమించాను, దైవ సాన్నిధ్యంలో పెళ్లి కూడా చేసుకున్నాను. కన్నవాళ్ళు మాకు తెలియకుండా చేసుకుంటే పెళ్లి ఎలాగా వద్దు? ఇంతకు ముందు మీరు చేసిన పెళ్లి ఏమైందో? అలాగే ఏ బజార్లో తీసుకొచ్చేది పెళ్ళం అంటే పెళ్ళం అవుతా? డబ్బు కోసం వచ్చింది. నాన్న, మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు, ఆమె నా భార్య, అనవసరంగా నోరు పారేసుకుని ఉన్న మీ మర్యాద పోగొట్టుకోకండి. ఏమిటి మర్యాద? డబ్బున వాడు నువ్వే కాదు, నీకంటే కోటీశ్వరి ఉన్నారు. అటువంటి వాడు ఎవరన్నా దొరికితే వాడితో నచ్చిపోద్ది. డబ్బు కోసం వచ్చిన భావతత్వం ఇది. ఏమిటా బాయ్? ఎస్ సార్. ఇంటి దగ్గర నుంచి నా సూట్ కేసు వచ్చిందా? ఎప్పుడో వచ్చింది సార్, కార్ డిక్కీలో పెట్టాను. పగిలిన ముక్కలు ఎప్పటికీ అతుక్కో, ఎందుకు పనికిరా. అయ్యో అని చేతులు కోసుకోకుండా అవతల పారేయడం మంచిది. ఎవరా అని చూస్తున్నావా? ఆ ఫోటోలో ఉన్నాడే ఆ దౌర్భాగ్యుణ్ణి కన్నా పరమ దౌర్భాగ్యుణ్ణి. నూరేళ్ళు వర్ధిల్లమ్మ. లేలే, ఇంతకీ నువ్వెవరో అమ్మా? నేను
నేను అర్థమైందిలే. బయట వాళ్ళు అంటారు గాని ఇంట్లో ఉంటూ నువ్వెలా చెప్పుకుంటావు ఉంచుకున్నదాన్నని? సరే, ఉంచుకున్నాడో పెంచుకున్నాడో, వాడు మాత్రం నా భార్య నా భార్య అంటున్నాడు. వాడి కోసం మేము కూడా కోడాలనే అనుకుంటాం. మీరు కలిసి కాపురం చేసినంత మాత్రాన సరిపోదు. మే వియ్యంకురం తెలుసుకోవాలి, కలుపుకోవాలి. అంచేత నువ్వెవరు, మీ అమ్మ నాన్న ఎవరు చెప్పమ్మా? చెప్పలేవా, చెప్పకూడదా? సరే, ఇది అర్థమైంది. చూడమ్మా, కులము గోత్రము నీకు ఉన్నా లేకున్నా మాకున్నాయి. మాకున్న డబ్బునే చూసావు కానీ మా పరువు మర్యాదలు మాత్రం చూడలేదు. ఈ క్షణం నేను వాళ్ళమ్మ చనిపోతే పర్వాలేదు, కానీ బ్రతుకుండి మీరు ఎవరు సంబంధం అందుకున్నారు, మీ కోడో ఎవరు అని అడిగితే సమాధానం చెప్పలేని స్థితిలో మేము బ్రతకడమే అనవసరం. ఇది మా స్థితి, ఇక నీ స్థితి. నువ్వెంతకాలం కాపురం చేసినా భార్య అని ఈ సమాజం నిన్ను ఒప్పుకోదు. ఏ ఆడదైనా కోరుకునేది ఆ స్థానాన్ని, ఆ గౌరవాన్ని, అది నీకు ఎటు రాదు. ఇక నీకు దక్కేదేమిటి, నువ్వు కోరుకునేదేమిటి? ఈ డబ్బు, ఈ నగలు, ఈ సుఖాలేగా, తీసుకో, అంతా తీసుకో. కానీ నిన్ను ఎందుకు వెళ్ళిపోమ్మంటున్నానంటే, ఈనాడు కాకపోయినా ఏనాడికైనా నా ఇంటికో కోడలు కావాలి, నా వంశాన్ని నిలబెట్టాలి. ఇది మా దురాశంటావా చెప్పు. ఇంతటితో మా వంశం అంతరించిపోవడం న్యాయం అనిపిస్తుందా చెప్పమ్మా? చెప్పు చెప్పమ్మా. అర్థమైంది నీకు మా బాధ, అర్థమైందని న్యాయాన్ని అర్థం చేసుకోగలవని అర్థమైంది. అందుకే మౌనంగా మాట్లాడకుండా ఉన్నా. చూడమ్మా, ఏమి మాట్లాడద్దు, ఒక్క మాట ఇవ్వు. ఇక శాశ్వతంగా వాడిని విడిచిపెట్టేస్తానని, నీ ధ్యాస మళ్ళీ వాడికి రాకుండా చేస్తానని మాట ఇవ్వు. చూడమ్మా, నేను కనీ పెంచిన వాడిని, నువ్వు ఉంచుకున్నదాన్ని, అయినా పర్వాలేదు. నా కడుపు మంట తల్లార్చుకోవటానికి కావాలంటే నీ కాళ్ళు కూడా పట్టుకుంటానమ్మా. చాలమ్మా, నీకంత గౌరవం నా మీద ఉంటే ఇలా మాట ఇవ్వు, మాట్లాడు, చేతులు చెయ్యి. నా మనసులో ఉన్న కోరికలన్నీ నీ మనసులో అనుకుంటూ చేతులు చెయ్యి వెయ్యమ్మా, 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 వెయ్యమ్మా. హలో, వినోద్ అని ఒక క్లర్క్ని మాట్లాడుతున్నానండి. లేరండి, బాంబే వెళ్ళారండి. ఈరోజు సాయంత్రం రావచ్చండి, కలవచ్చండి. శోభా, శోభా. వెంకటేశ్వరరావు సార్, నువ్వు వెంటనే ఆఫీస్కి వెళ్ళి అకౌంటెంట్ గారిని అర్జెంట్ గా రమ్మన్నాను చెప్పు. అలాగే సార్. శోభా, ఎక్కడరా మీ అమ్మగారు, మేడం మీద ఉన్నారా? ఏమిట్రా అలా చూస్తున్నావు, మాట్లాడవే, ఇంట్లో లేదా? ఓహో, ఏ గుడికో వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తూ ఉండి ఉంటుంది. ఎంతసేపు అయింది వెళ్ళి? రెండు రోజులు అయిందండి. రెండు రోజులు అయింది? ఏమిటో నువ్వు మాట్లాడేది? అవునండి, మీరు వెళ్ళిన మన్నాడే వెళ్ళిపోయారు. ఎక్కడికి? చెప్పలేదండి. ఎవరో ఒక ఆయన వచ్చారు, అమ్మగారు ఆయన ఏదో మాట్లాడుకున్నారు అంతే. ఏమీ చెప్పకుండా ఈ ఉత్తరం ఇచ్చేసి వెళ్ళారండి. నా దైవానికి నమస్కారములు. నేను ఇలా వెళ్ళిపోవాల్సి వస్తుందని ఎన్నడూ అనుకోలేదు. పరిస్థితులు అలా వచ్చాయి. నా పాత జీవితంలో నన్ను భరించిన దురదృష్టం మళ్ళీ వచ్చి నన్ను లాక్కుపోతుంది. వెళుతున్నాను, వచ్చిన దాన్ని వచ్చినట్టే వెళుతున్నాను. నేను తీసుకువెళ్తుంది ఏమీ లేదు, కానీ మీకు వదిలిపోతుంది. భరించరాని బాధ, మోయలేని అప్రతిష్ట, అందుకు నన్ను క్షమించండి. కాలం నా జ్ఞాపకాలను తుడిచివేసి మీ గాయాన్ని మానుతుందని ఆశిస్తాను. సెలవు. చెప్పరా, చెప్పు, నా శోభ ఎక్కడికెళ్ళింది? నాకు నిజంగా తెలియదు సార్. తెలీదు, 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 తెలీదు. చెప్పరా, మా నాన్న ఇక్కడికి వచ్చాడా? వచ్చారా మనం తెలియదు సార్, నేను చూడలేదు. మా నాన్న ఇక్కడికి వచ్చాడో రాలేదో నువ్వు చూడలేదు, నీకు తెలీదు. కానీ ఎవరో ఒక ఆయన రావడం మాత్రం నీకు తెలుసు. ఎవరా వచ్చింది, ఎలా ఉంటాడో చెప్పరా. దాదాపు మీ వయసే ఉంటుంది,
నీకంటే డబ్బు నాయనలో కోటీశ్వరులా ఉన్నాడు. ఆయన డబ్బులు వరన్న సంగతి నీకెలా తెలుసురా? నన్ను ఏమైనా డబ్బులను తీసుకొచ్చారా? చెప్పరా, చెప్పు. నాన్న ఇక్కడికి వచ్చాడు కదూ, మీ ఇద్దరు కలిసి ఏదో నాటకవాడి నా శోభని ఇంటి నుంచి వెళ్ళగొట్టేశారు కదూ. చెప్పరా, నిజం చెప్పు. ఏమిట్రా అన్యాయంగా వాడి గొంతు పిచ్చి చంపుతావు? అవును అంజయ్యవి, చంపాల్సింది వీణి కాదు మిమ్మల్ని. ఏమిటి నన్న కన్నవాడిని చంపుతావా? సరే, నువ్వు కన్నవాడివా, కసాయి వాడివి, నీచుడివి. ఏమిట్రా నోటుకొచ్చినట్టు అలా మాట్లాడుతున్నావు? పెద్దతనం చిన్నతనం లేకుండాను నిలకబెట్టావు కానీ పెద్దరికం. నేను ఊళ్ళో లేనప్పుడు నా ఇంటికొచ్చి నీ కొంపలకు వచ్చే బుద్ధితో ఏం చెప్పావో ఏం చేసావో నా శోభని ఇంటి నుంచి వెళ్ళగొట్టేశావుగా. వెళ్ళింది నీ శోభ, వెళ్ళిపోయింది, వెళ్ళిపోతుందిరా. ఆ జాతి బుద్ధి అంత నేను చెప్తే వినిపించుకున్నావా? ఇప్పటికైనా వెళ్ళి నీ కళ్ళు తెరిపించింది. నోర్మండి, ఒక్క మాట మాట్లాడారంటే ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావు? ఏం చేస్తానా? పోలీసులకు రిపోర్ట్ చేస్తాను. పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి నీ ఇంటి కుట్ర రసకెక్కించుకుంటావా? నేను రసకెక్కినా పర్వాలేదు, కానీ మీ అన్యాయాన్ని కుట్రని బయట పెడతాను, మీ రాక్షసత్వాన్ని ప్రపంచానికి తెలియజేస్తాను. ఈ రోజే పేపర్లో నా శోభ ఫోటో ప్రకటించి ఎక్కడున్నా రప్పించుకుంటాను. రప్పించుకో, రప్పించుకోరా. అమ్మగారు, అమ్మగారు, ఎందుకు మా వాటిని అలా కాల్చేస్తున్నారు? ఇవే కాదు, నేను కాలిపోతాను. అలా అనకండి అమ్మా, అలా అనకండి. మనం అనుకున్నా అనుకోకపోయినా జరిగేది జరుగుతుంది. ఏడవుకు తిరుపతి, ఏడవుకు. ఆయుధ వచ్చారా? ఉత్తరం ఇచ్చావా? ఇచ్చారమ్మా, ఇచ్చాను. ఈ పాపిష్టి చేతులతోటే మీరు ఇచ్చిన ఉత్తరాన్ని ఇచ్చాను. ఆయన కూడుకున్న నోటితోటే మీరు చెప్పుకున్న అబద్ధాలన్నీ చెప్పానమ్మా. అవును తిరుపతి, నేను నిజం చెప్పలేక నీ చేత అబద్ధం చెప్పించాను. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం నేనే అనుభవిస్తాను. మీరు నేను ఎప్పుడూ అనుభవిస్తామమ్మా, కానీ ఆయన మాత్రం ఇప్పుడే అనుభవిస్తున్నారు. ఆయన బతికుండి చచ్చిపోయినట్టే లెక్క. తిరుపతి, చచ్చిపోయినట్టే. తిరుపతి, అంత మాటలకు ఆయన నూరేళ్ళు నిండుగా ఉండాలి. మీరు లేకుండా ఎలా ఉంటారమ్మా? అలా అనుకుంటే మీకు ఆయన మనసు తెలియదు, మీరాయన్ని ప్రేమించలేదు. తిరుపతి, తిరుపతి, ఆయన నేను ప్రేమించలేదు, పూజించాను. కానీ నేను కొనటనని ఆయన్ని పూజించే అర్హత నాకు లేదని ఈ లోకం అంది ఉందని చెప్పే ధైర్యం నాకు లేదు. పిరికి వాళ్ళు పారిపోవాల్సిందే, అందుకే నేను వెళ్ళిపోతున్నాను. అమ్మా, ఎలా వెళ్తారు? ఆ తర్వాత ఆయన ఏం కావాలమ్మా? గాయం చేసిన కాలానికి మందు కూడా తెలుసు, అదే మారుపుతుంది. మలుపు తెలిసిన మనసుకు మరుపు కూడా తెలుసు, అదే మర్చిపోతుంది. వస్తాను. విషం తిని చచ్చిపోదావన్నా తల్లిదండ్రుల్ని చెల్లిని కాపాడడానికి నేనింతటి విషం మింగాను. కడసారిగా కన్నవాళ్ళ కాళ్లకు దండం పెట్టి నా జన్మ కడ తీర్చుకుంటాను. వస్తాను. మాట్లాడలే
ఓ సుబ్బా, ఎంత ధైర్యం ఎంత ధైర్యం! మళ్ళీ ఈ ఊరికి ఏమో అంబెట్టుకొచ్చావే! ఒరే వీరయ్య, సుబ్బయ్య, ఎంకమ్మ, పుల్లయ్య, అందరూ రండ్రా! నువ్వెందుకొచ్చావే ఈ ఊరికి? అన్ని ఊళ్ళో ఏలేసావా? నీ పట్టుకొచ్చాడా? ఆ మహానుభావుడు సత్యం కడుపున నువ్వు వెట్ట పుట్టావే! ఏవే, ఇంకా నువ్వు బతికే ఉన్నావా? ఎందుకే నీ బతుకు? నిన్ను కన్నందుకు, నీతో పుట్టినందుకు మీ అమ్మ నాన్న చెల్లి విషయం తెచ్చారే! కాపురానికి వెళితే నీకు పెళ్ళవుతుంది, అమ్మా నాన్న సుఖపడతారనుకుని నేను చేసిన త్యాగం మీ అందరి మరణానికి కారణమైంది. ఇలా అవుతుందని నేను ఎన్నడూ అనుకోలేదు.
సుందర రూప హరే పరిపాలయ మా ప్రభురామ హరే పరిపాలయ మా ప్రభురామ హరే సీతారామ ప్రభు నేను కోరినట్టే నా భర్త నాకు ఇచ్చావు నేనే దక్కించుకోలేకపోయాను నా పాపం శాపంగా మారి నా అన్న వాళ్ళందరినీ బలి తీసుకుంది ఇక నువ్వే నాకు శరణ్యం శోభను ఎలాగైనా నాకు దక్కించండి. ఆమె లేకుండా నేను జీవించలేను. ప్లీజ్ మిస్టర్ వినోద్, మీ బాధ నాకు అర్థమైంది. మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నాం. మీరు చెప్పిన ఆమె గుర్తులతో అన్ని పత్రికల్లోనూ వేయించాం, రేడియోలో కూడా ప్రకటన చేయించాం. కానీ ఆమె ఆచూకీ మాత్రం తెలియలేదు. కనీసం ఆమె ఫోటో అయినా ఉండుంటే
ఏనాడు కనిపెట్టే అవకాశం ఉండేది. ఇన్స్పెక్టర్, ఈ లోకంలో భగవంతుడు ఒకడున్నాడని అందరూ అంటారు, కానీ అది పచ్చవద్దు. ఎందుకో తెలుసా, నా శోభ ఎప్పుడూ ఆ సీతారాముల్నే పూజించేది, అయినా చివరి కామగతి ఏమైంది? మిస్టర్ వినోద్, మనం చేసే చర్యలకు భగవంతుడు బాధ్యుడు కాడు. భక్త రామదాసు తానిశాసముతో భగవంతుడు గుడి కట్టించాడు. తనకు గుడి కట్టించాడే అని ఆ భగవంతుడు అతనికి శిక్ష లేకుండా రక్షించలేదు. నేరం ఎవరి కోసం ఎవరు ఎందుకు చేసినా నేరం నేరమే. ఆ నేరం చేసిన ప్రతి జీవి శిక్ష అనుభవించక తప్పదు. ఈ వరం ఒక్కటి వయ్యా.
సర్కరగా స్వీకరించి నన్ను కరుణించు. మీ నైవేద్యానికి సర్కరగా స్వీకరించి నన్ను కరుణించు. చల్లదన్న నీ అన్నపరాన మన్నుగనైనా పుట్టించు, మన్నుగనైనా పుట్టించు. మరుజన్మన్నది తప్పనిదైతే ఈ నరజన్మే వలదయ్యా, నీ కరుణన్నది నాపై ఉంటే ఈ వరమొక్కటి ఈవయ్యా, ఈ వరమొక్కటి ఈవయ్యా, ఈ వరమొక్కటి ఈవయ్యా. ఈ పాల చల్లండి ఏమైనా మిమ్మల్ని ఈ పాల అమ్మగారు నేనమ్మా తిరుపతిని. బాగున్నావా తిరుపతి? మీరేమిటమ్మా ఇలా అయిపోయారు? అమ్మా నాన్నల్ని చూసి వస్తారన్నారు, అందుకే వచ్చాను. సీతారాములే నా అమ్మా నాన్న. అమ్మా అమ్మగారు. ఏమిటమ్మా ఇది? మీ జీవితాన్ని మీరే ఎందుకు ఇలా నాశనం చేసుకుంటారమ్మా? ఎడుకు తిరుపతి, కష్టాలు వచ్చినప్పుడు మన పాపం కరిగిపోతుందని సంతోషించాలే కానీ బాధపడకూడదు. ఊరుకు తిరుపతి, ఇంతకో ఆయన ఎలా ఉన్నారు? ఏమోనమ్మా, మీరు వెళ్ళిపోగానే పెద్దయ్య గారు బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించి చిరుబాబు గారిని తనతో తీసుకెళ్ళిపోయారు. నేను ఇలా భద్రాచలం వచ్చి రెత్తా దొక్కుకు బతుకుతున్నాను. లేండమ్మా, నా గుడిసి ఇక్కడ దగ్గరలోనే ఉంది. నా గొంతులో ఊపిరన్నంత వరకు మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి పూజిస్తా. రండమ్మా. వద్దు తిరుపతి, నేను రాలేను. నా అమ్మ నాన్న వదిలిపెట్టి రాలేను. ఏదమ్మా నీకు గట్టి రామచంద్ర ప్రభు ఏంటి అన్యాయం, ఏంటి ఘోరం? రేనమ్మా పెంచినందుకు మాకు నువ్వు చేసే ప్రతిఫలం ఇదేనా? నువ్వు బాధపడుతున్నావు, మమ్మల్ని బాధ పెడుతున్నావు. నీకు ఇది న్యాయంగా ఉందా బాబు? ఇలా మొండికేసి తిండి తిప్పలు లేకుండా ఇంకా ఎన్నాళ్ళుంటావు బాబు? నా మాట విను, లేచి స్నానం చేసి కాస్త అన్నం తిను. రా బాబు రా. నువ్వు ఇలా ఉంటే నేనేం కావాలి? నిన్ను ఇలా చూస్తే ఇంకా ఎన్నాళ్ళు ఉండమంటావు చెప్పు బాబు. ఇంకా నేను ఉండలేను, నువ్వు పడే బాధ చూస్తూ నేను బ్రతకలేను. నేను వెళ్ళిపోతాను, ఈ లోకం వదిలి వెళ్ళిపోతాను. ఏమిటే ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకా మీ ముందు చావకుండా ఇలా బ్రతికున్నానే అందుకు. ఏమిటే నువ్వు అనేది, ఇంతకు వాడు ఏమన్నాడు? ఏమంటాడు? ఏం చెప్పినా ఏమీ పట్టించుకోకుండా ఎక్కడో చూస్తూ ఉండిపోయాడు.
ఓహో, అంటే మొన్నట్లాగా ఎదురు చెప్పలేదన్నమాట. ఆహా, అయితే ఇప్పుడు ప్రేమ దారిలోకి వస్తున్నట్టే. ఇక ఆలస్యం చేయను, వెంటనే గుంటూరు వెళ్ళి 500,000 కట్నం ఖాయం చేసుకుని మొత్తం పెట్టించుకొస్తా. వాడు తిండి తిప్పలు తినడం లేదని నేను ఏడుస్తుంటే మీరేమిటండి? ఇంకా పెళ్లి కట్టమని చస్తున్నారు. కడుపు కాల్తే వాడే తింటాడు, నేను వెళ్ళడం ఖాయం ముహూర్తం పెట్టించు రావడం ఖాయం. చేసుకునేవాడు ఎవడో వాడిని కూడా నిశ్చయించుకునేరండి. ఏమిటా నువ్వు అనేది? 500,000 కట్టం ఇచ్చే పిల్లని కాదని ఆ లేచిపోయిన దాని గురించి మమ్మల్ని అడిపిస్తావా? నాకు పెళ్లి చేస్తారా? ఆ మాట అంటానికి మీకు సిగ్గు అభిమానం లేదు. అమ్మగారు కనిపించారు బాబు. నువ్వు చెప్పేది నిజమేనా? నా శోభ కనిపించేదా? ఎక్కడ్రా? భద్రాచలంలో గుడి మెట్ల మీద రక్తం కక్కుకుని పడి ఉండగా చూశారు బాబు. వెంటనే ధర్మాసుపత్రికి తీసుకెళ్లారు. అదేదో లంగ్ క్యాన్సర్ అట. బతకడమే కష్టం అంటున్నారు బాబు. వెంటనే మీకోసం బయలుదేరారు. ఇప్పటికే 2 రోజులు అయింది. ఎలా ఉన్నారో ఏమో. ఎన్నో జీవితాలు ఇలా చిగుళ్ళు వేసి వేయక ముందే, మొగ్గలు తొడిగి తొడక్క ముందే వాడి మాడి రాలిపోతున్నాయి. దీనికంతటికి కారణం వరకట్నం, భయంకర సాంఘిక పిశాచం. వరకట్నం, వరకట్నం, వరకట్నం.